నీదు పుట్టుక లోకానికి ఎంతో ఆనందము యేసయ్య నీదు పుట్టుక లోకానికి ఎంతో ఆదివారము పునరుత్థాన దినము ఈ రోజున మాట్లాడుతున్న అంశం గర్భకోశ ఎఫ్ఎస్సి సంఘములో ఉండే 2-5 వచనాల్లో దాగి ఉన్న భావాన్నే మాట్లాడుతున్నాను. ఈరోజుతో 5వ రిఫరెన్స్ కంప్లీట్ అవుతుంది, 6వ రిఫరెన్స్ రేపు శుక్రవారం స్టార్ట్ అవుతుంది, ఆదివారంతో కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత స్మరణ సంఘ విశేషాన్ని శుక్రవారం మాట్లాడతాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫెసి సంఘంలో దేవాది దేవుడు 2-5 ప్రకటనలో ఆ సంఘ గురించి ఏం రాశాడో మరొకసారి పునఃపరిశీలన చేస్తాను. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది వ్రతక్రియలు చేయము. అట్లా నీవు చేసి మారు మనసు పొంది చేసేది లేదా నేను ఎంతకు వచ్చి నీ దీప స్తంభాన్ని దాని చోట నుండి తీసివేస్తాను. ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది మొదటి క్రియలు చేయమంటున్నాడు. క్రియ అంటే పని, క్రియ అంటే పని. ఏ స్థితిలో నుండి పడితేవో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకో అన్నాడు. అంటే పడ్డ స్థితి జ్ఞాపకం ఉంటుందా అని మనం ఆలోచించాలి. పడిపోయిన స్థితి జ్ఞాపకం ఉంటుందా? పడిపోయిన స్థితి జ్ఞాపకం ఉంటుందా? ఎవరైనా గుర్తు చేస్తే జ్ఞాపకం ఉంటుంది, ఎవరైనా గుర్తు చేస్తే జ్ఞాపకం ఉంటుంది, గుర్తు చేయకపోతే జ్ఞాపకం ఉండదు. ఎందుకంటే గుర్తు చేయాలా వద్దా? గుర్తు చేయాలి, ఆ స్థితిని గుర్తు చేయాలి. ఎందుకు గుర్తు చేయాలి అంటే గర్భఘోష అన్నాం. గర్భం అంటే ఒక మనిషి జననం ఏదైతే అవకాశంగా మలచబడిందో, ఒక మనిషి జననానికి ఏదైతే అవకాశంగా మలసబడి దేవుడిచ్చాడో ఆ ప్రాంతం లేదా ఆ పుణ్యస్థలం. పుట్టుకతో ఇవ్వల స్త్రీలుగా ఇచ్చాడు, పుట్టుకతో ఇవ్వల. ఒక వయసు వచ్చిన తర్వాత దాన్ని ఇవ్వటం జరిగింది. దానిని గ్రామీణ ప్రాంత భాషలలో సంచి అన్న పదం వాడతాం, గర్భ సంచి. ఆఫ్టర్ 18 అది దేవుడి ఇవ్వటం జరిగింది, బహుమానం అది. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు అంటే ఆ స్థితి ఏ సంచినైతే నమ్మకం ఉంచాడో ఆ సంచిలోకి నువ్వు రావాలి అన్న తరుణం వచ్చిన రోజు నుండి ఈ మాట వినేంత వరకు ఎంతగా కాసి కాపాడిందో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలుసుకోవాలి. ఎందుకంటే ఏ స్థితిలో పడ్డాం, ఆ గర్భ సంచిలోకి ఎప్పుడు వచ్చాం, ఆ గర్భ సంచిలో నుండి భూమి మీదకి ఎప్పుడు వచ్చాం, వచ్చిన తర్వాత కూడా కమ్సే కమ్ ఒక 3-4 సంవత్సరాల వరకు కూడా మనకి ఏ జ్ఞానం తెలియదు, సాగిపోతూ ఉంటుంది హాయిగా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు గర్భఘోష అంటున్నాడు. ఘోష ఎప్పుడు అంటాం? కడుపు కోత మనకు అర్థమైంది. కడుపు కోత అంటే చేతికొచ్చిన కుమారుడు చేతిలో వాడి జీవితాన్ని నాశనం చేసుకొని అంతకాలం భుగించుకొని భూగర్భములు కలిసిపోతున్న స్థితిని తలుసుకొని కన్నవారు కన్న కళలు మట్టి పాలైనందున వారు ఎప్పటికీ మరణకుండగా బాధపడేదాన్ని కోత అంటారు. కానీ ఏదో ఒకరోజు మరుస్తారు. మరి ఘోష అంటే ఎప్పటికీ మరవలేనిది. జ్ఞాపకం అంటే ఎప్పుడో ఒకసారి గుర్తొచ్చేది. వ్యాపకం అంటే సరిపోయేంత వరకు మనసులో మెదిలేది. జ్ఞాపకానికి వ్యాపకానికి చాలా తేడా ఉంటుంది. అప్పుడప్పుడు గుర్తొచ్చేదాన్ని జ్ఞాపకం అంటాడు మనిషి, ఎప్పుడూ గుర్తుండేదాన్ని వ్యాపకం అంటాడు. ఎప్పుడు ఎవరు గుర్తుంచుకుంటారు తెలుసా? దేవుని ప్రేమలో ఉన్న పిల్లలు మాత్రమే గుర్తుంచుకుంటారు. అది ఇప్పుడు దేవుడు అంటున్నాడు గర్భఘోష నాకు మిగిలింది అంటున్నాడు ఆయన. గర్భఘోష నీకెలా మిగిలింది?
సో ఈ టైటిల్తోనే ఆ పాట రాశాం. టైటిల్కి ఒక పాట రాయొచ్చు, కానీ అంత టైం ఒక్కొక్క పాట రాయాలంటే 6 గంటలు పడుతుంది. ఎలా రాస్తామండి? 6-7 అవర్స్ కంటిన్యూ ఉంటే తప్ప పాట బయటకు రాదు. అది త్రివిణ దేవుని పిల్లర చాలా కష్టం సువార్త ఆలోచన విధానం ముందుకెళ్తున్నాం. అందుకే నాకు గర్భకోశం మిగిలింది, ఎవరి వల్ల మిగిలింది? ఏ సంచిలోకైతే నమ్మకంగా పంపాడో వాడి వల్ల మిగిలింది. ఏ ప్రేమతో అయితే నమ్మకంగా నేను చేరదీశానో నీ వల్ల మిగిలింది. ఇది అర్థమైంది పాట. ఘోష అంటే అది బాధ మించి. ఇప్పుడు దేవుడికి ఏం కోసం మిగిలిందండి? నేనేం చేశాను దేవుడికి? దేవుడికి నా వల్ల నేనేం చేశాను? నేను మంచిగానే ప్రార్థనలో ఉన్నా, నేను మంచిగానే వాక్యంలో ఉన్నా, నేను మంచిగానే పాటల్లో ఉన్నా, నేను మంచిగానే క్రియలో ఉన్నాను, సంఘ కార్యక్రమంలో ఉన్నాను, సువార్త పనిలో ఉన్నాను, నా వల్ల దేవుడికి దోషం మిగలదేమో అనుకుంటాడు మనిషి. కాదు, అది ముందే చెప్తాడు. నీ క్రియలను, నీ సగనములు, నీ కష్టములు నేను ఎరుగుతును, అయినా తప్ప ఒకటి మోపవలసి వచ్చింది. ఇన్ని కలిగి ఉన్న క్రియ సహనం, ఇన్ని కలిగి ఉన్న తర్వాత కూడా మళ్ళా తప్పెందుకు మోపవలసి వచ్చిందండి? అది పెరిగి పెరిగి ఎక్కడికి వచ్చిందంటే ఘోష కాడికి వచ్చింది. ఆ ఘోషకు పులిస్తూ పడకపోతే చాలా కష్టమైతే ప్రిమిన దేవుడు. ఈ ఘోష నివారణ ఏంటి? ఘోషకు నివారణ ఏంటి? ఘోషకు నివారణ ఎలా ఉంటుంది? ఘోష దినదినము పెరిగిపోతుంది కదా ప్రియమైన దేవుని పిల్లారా. ఆ పాడతాడు, నడకల తప్ప తడుగులే మణిమాణిక్యాలు, చీకటి ఎదగని బాబు కన్నులే తరగని దీపాలు, ఎదగాలి ఇంతకు ఇంతయ్యో పసికూనా. ఇది దేవుడు పాట, సినిమా పాట. ఏ పాట ఇది? ఏ పాట అండి? సినిమా పాటనా? ఏ దేవుడు పాట ఎందుకు దొరకకూడదు? ఆయన ఎందుకు దొరకకూడదు? ఎందుకు దొరకకూడదు? ఇదే స్టైల్లో ఒకరు కొడుకు పాట రాశాడు విశ్వా, వాడు కొడుకు కొడుకు విశ్వా విశ్వాన్ని పాట రాశాడు. సేమ్ లిరిక్ ఉంటుంది మీరు చూడండి. అబ్జర్వేషన్ చేయండి, నేను వాక్యాన్ని రాయాలి, ఇలాంటి జనవల్ని గమనించాలి, ఇవన్నీ మీకు చెప్పాలి. సేమ్ ఇదే పాట రెండు ఫోన్ దగ్గర పెట్టుకొని యూట్యూబ్లోకి వెళ్ళి గుడిగుడి నడకల అని ఎమ్మెలేరా ఎమ్మెలేరా సినిమాలు ఉంటే ఆ ఈ గడిలో అమ్మ పాడింది ఈ పాటని. వాడు కొడుకు విశ్వ గుడిగుడి విశ్వ పారేశ్వర్ పాడిపాడు, రెండు పెట్టండి సేమ్ లిరిక్ వచ్చింది. అంటే ఇప్పుడు పాస్టర్ గారు కాబట్టి దేవుళ్ళు ఉన్నాడు కాబట్టి ఆ పాట పాడితే దేవుడు పాట అయిపోయింది. వాడు సినిమా వాడు కాబట్టి వాడు కొడుకు మీద వాడు పాట పాడాడు కాబట్టి అది సినిమా పాట అయిపోయింది. నువ్వు మధ్యలో ఉన్నావు. ఇప్పుడు దీన్ని వేసి దేవుని మనసు ఎలాగే తెలియజేసింది, నీవు ఎవడ వల్ల కాదు అంతే. ఇప్పుడు ఇందుకు ఏం తప్పు ఉంది? పుడి పుడి నడకాల తప్ప ఏముంది అందుట్లో? అదే పాట రాసుకున్నాడు. ఒకగాను అడుగుతున్నాడు, అయ్యగారు ఇది ఏంటి అంటే, నేను అన్నా బూంది కొనుక్కొని తిని మౌనంగా ఉండరా నన్ను అడిగితే ఏం చెప్తావు ఊరక? ఆ ఎదక ఫాలోయింగ్ ఎక్కువ ఉంది మరి ఏంటి, అది ఎదలకే ఎక్కువ ఉంటుంది. గర్భకోశం పోతూనే ఉంది. అదేమంటే అయ్యగారుగా ఉన్నాడు కాబట్టి వాడు రాస్తే ఏదైనా కరెక్ట్ అవుతుందా? ఏదైనా కరెక్ట్ అవుతుందా? అప్పుడు నీకు పాట చూపించి రెండు దగ్గర పెట్టి చూడాలా, అంతేమని అంతే అంతే ఉంది. ఇది సినిమా వాడు కాబట్టి సినిమా పాట, దెయ్యం పాట. ఇది దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడు పాట, దేవుడు కుమారుడు పాట. అయితే ఇప్పుడు ఎలా వేరు చేస్తామండి? ఎలా వేరు చేస్తాం? పాట రాసేటప్పుడు బేస్ ఉంటుంది బైబిల్లో, నిష్ఠాసారంగా రావడానికి లేదు. అక్కడ కొలసి 3:16 ఆత్మ సంబంధమైనటువంటి వాటితో పాటలు రాయాల, సంగీతములతోనూ, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ, కీర్తనలతోనూ. ఒకరికి ఒకడు బోధించు. ఇక్కడ నీ కొడుకును పొగినట్టు ఉంది తప్ప బోధ కూడా ఉంది. అక్కడ కొడుకును పొగినట్టే ఉంది. అక్కడ ఈ పెద్ద ఈ సినిమాలో కానీ వాడు రాసింది కానీ ఇక అక్కడ ఏమనుంది? కేసు ఉంది కదండి. సంగీతములతోనూ, కీర్తనలతోనూ, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకడు బోధించచ్చు, బుద్ధి చెప్పచ్చు, కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు,
సమస్త విధములైన జ్ఞానముతో అది పాట పాడడం తప్పు కదా దేవుని పిల్లరా. దేవుడు ప్రతి పెద్దని ఎదగాలనే కోరుకుంటాడు. ఆ ఎదుగుతున్న విధానం ఎలా ఉండాలి అంటే ఇలా ఉండాల, ఇలా ఉండాల. ఒకటికి ఒకటి బుద్ధి చెప్పుచ్చు. నువ్వు పాట పాడితే దాంట్లో నువ్వు వినేవాడు కూడా ఉండాలి. అది ఎక్కడికి వెళ్ళినా www.worldwide.web ఏ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళినా అది అలాగే ఉండాలి. ఒరి ఒరి మరి ఇదేమో తప్పు అంటాడు, ఇదేమో ఒప్పు అంటాడు, మరి మధ్యలో ఏం చేయాలి? నువ్వు పప్పు కన్నా కదా, మరి క్రైస్తవులు పప్పు కన్నా ఎవడో ఉప్పే కాదు. ఇక్కడ మీరు లోకానికి ఉప్పు అన్నారు, దేవుడు నేనైతే పప్పే అంటాను. అది అప్పుడు చెప్పిన ఏ వద్దు బూందీ కొనుక్కొని తిను బాబు, ఇలాంటి అడగమాట ఆయన బుద్ధి లేదు అని చెప్పిన. అది రెండింటికి ఎలా కంపేర్, ఎలా కంపేర్ చేస్తాం? ఇంకో రెండు దగ్గరగా చూడు అంతే. దేవుని దేవుని పిల్లలు, అందుకే ఇప్పుడు మా చెప్తుంటా వెలుచూపు విశ్వాసం ఆనాడు ఉన్నది, ఈనాడు కూడా ఉన్నది అది. కానీ మన విశ్వాసం, అందుకనే మీ విశ్వాసం కలవారే ఉన్నారో లేదో మిమ్మల్ని మీనే నీకు నువ్వు పరీక్షించుకోరా అంటే వాడు కొందా లేదా, ఈడు కొందా లేదా, ఈ విశ్వాసం మనకి ఎందుకంటే ఇలాంటి మంది సాగటాన దేవుడికి గర్భ కోసం మిగులుతూనే ఉంది. దీన్ని కట్ చేసేది ఎవడం? దీనికి ఎవడం కానీ ఎవడ కట్ చేయాలి? దీనికి సెజరీన్ డాక్టర్ ఎవడున్నాడు? 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 నివారణ ఎలా? కోశక నివారణ ఎలా? కడుపు కోతకి తీర్చడం ఎలా? దోషను నివారించడం ఎలా? ఎలాగో తెలుసా? అపోస్తల కార్యములు గర్భకోశ మనోదారణ రాకపోతే లెక్క పిల్లపాటి చావటం. 26:20 మొదట దమస్కులోని వారికి దమస్కులో వారి మీద కన్నా చెప్పండి. ఏ దమస్కు పట్టణము మధ్య క్రీస్తు వారు పౌలు గారిని క్యాచ్ చేశారో మీకు తెలుసు. 9:16-17 అపొస్తల కార్యాలయం. ముందు వారికి తెలియాలా యెరూషలేముకు దూరంగా ఉన్నటువంటి ఆ ప్రాంతం ముందు వారికి. ఎందుకు? అక్కడే ప్రభు నాకు జ్ఞానోదయం కలిగించాడు. వారికి లేదు ముందు, అక్కడికి వెళ్ళాలా ముందు. దమస్కులోని వారికి యెరూషలేములోనూ. యెరూషలేము ఎందుకన్నాడు? ఎవడైనా వచ్చి చెబితే భక్తి కల స్త్రీల సాహిత్యం కూడా గోచి పెట్టుకుని మరి గోడకి వెళ్తున్నారంట. భక్తి కల స్త్రీలను కూడా ఆ వర్షం మౌలు చేస్తున్నారన్నమాట. అదే ముందుకెళ్ళ కూడా పడాలి. ఇంకా తమస్కులో వారికి పడాలి స్వార్త, యెరూషలేములోనూ పడాలి, యూదయ దేశం అంతటా. అంతే, ప్రాంతము పట్టణము దేశము టార్గెట్ అయిపోయింది. తరువాత అన్యజనులకు ఎల్ల కూడా వదిలిపెట్టడం అలా. తరువాత అన్యజనులకు వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసులకు తగిన క్రియలు చేయవల్లని ప్రకటించుచుంటిని. ఎప్పుడైతే పిలాదు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని యెరూషలేముకి రావడానికి దమస్కు మార్గాన్ని ఎన్నుకున్నాడో దేవుడికి ఘోష మిగిలిపోయింది. ధర్మశాస్త్ర నిష్ణాతుడి దగ్గర నేర్చుకున్న ఇందులో దైవజ్ఞానం లేకపోయే ఇప్పుడు నేను ఎదురయ్యి పట్టుకోకపోతే అల్లకల్లోలం అయిపోద్ది అని చెప్పేసి సౌలుని పట్టుకోవడం జరిగింది. అంటే ఘోషకి దేవుడు అడ్డుకట్ట వేసుకోవడం కొరకు సౌలుని ఎన్నుకున్నాడు. ప్రేమల దేవుడి పిల్లల, ఆ ఎన్నుకున్న దగ్గర నుండి ఆయన ఏం చేసింటే మనకు అర్థమైపోవాలి. ఎన్నుకున్నాడు కదా, ఎన్నుకున్నాడు. మీరు మారు మనసు పొంది తగిన క్రియలు చేయవల్లని ప్రకటించుచుంటిని. నేను ప్రకటిస్తున్న విధానం చెప్తున్నా. ఏ దమస్కునైతే నేను ఎన్నుకొని ముందుకొచ్చానో అక్కడ నుంచి యెరూషలేము టార్గెట్ చేసి యూదయ దేశం అంతటా ప్లస్ అన్యజనులకు కూడా సువార్త వెళ్ళాలి. సువార్త వెళ్ళాలంటే సువార్తని అంగీకరించటానికి లేదా ఆ ఆలోచన కలిగిన కుటుంబం ఎలా దొరికింది? ఇంత పట్టణంలో ఎలా దొరికింది? ఎలా దొరికింది? తిరుమల దేవుని పిల్లల, ముక్కు ముఖం తెలిస్తేనే ఆహ్వానించబడతాడు. ఎలా దొరికింది చెప్పండి?
ఎలా దొరికింది? అందుకనే ఈ విషయం పౌలుకు తెలియదు. ఎక్కడో రోమ్ ప్రాంతంలో ఉన్నటువంటి స్థితిగతుల్లో నీరో చక్రవర్తి కాలంలోనే కైసరియ ఇష్టమైతే ఉండొచ్చు, లేకపోతే వేరే చోటకి వెళ్ళుకోవచ్చు, బతకొచ్చు అని ఎప్పుడైతే ఆ సీజర్ చక్రవర్తి ఆజ్ఞాపించాడో బయటికి వెళ్ళే ఛాన్స్ ఉంది కనుక ఆ రోమ్ నుంచి యూదయ ప్రాంతానికి బయలుదేరిన కుటుంబం అక్కడ బ్రెస్కెళ్ళిన కుటుంబం ఆ విషయం ఆయనకు తెలియదు. ఇక్కడ ఇక్కడ ఏన బాధ, అక్కడ దైవ కృప వారి పట్ల. అంటే ఆసరా కావాలి, సువార్త ప్రజ్వలింపబడాలంటే ఆసరా కావాలి. ఆసరా కావాలంటే అప్పటికే వారు దైవజనులు గుర్తుపెట్టుకుని అప్పుల పిస్కెళ్ళా అంటే అప్పటికే దేవుని ప్రేమని గుర్తెరిగి ఉన్న పిల్లలు. రోమన్ ఒక సంఘం ఉంది, అప్పటికే ఉంది అక్కడికి. అలాంటి కుటుంబాన్ని సీజర్ చక్రవర్తి కాలంలో దైవ ప్రేరణతో పౌలు గారికి ఆసరాగా ఆయన తెలియకుండానే వచ్చేసి దేవుడు ఎంత గొప్పడు చూడండి. ప్రకటించుచుంటిని అన్న వెనకాల ఇక్కడ ఉంది. ఎక్కడికి వెళితే అక్కడ ఆ కుటుంబం ప్రయాణం అంటూనే ఉన్నది. ప్రేమ దేవుని పిల్ల అంటే ఘోష ఆపే దేవుడు. దేవుని ఘోష ఆరాధన చేస్తే ఆగిద్దంటే రంపలతో కోయవలసిన అవసరత కానీ నిందలు పాలవలసిన అవసరత కానీ ఉండేది కాదు. ఇంట్లో కూర్చొని గొప్పగా కన్నీటి ప్రార్థన చేసి పరుపులు తడిపేసుకొని దాంట్లో స్విమ్మింగ్ పూల్ కట్టుకొని కూడా ఈత కొట్టి ప్రార్థన చేసుకోవచ్చు. నాట్ బ్యాడ్, చేయొచ్చు. కానీ వెళ్ళాలి. ఘోష మనకి ఎలా తెలుస్తుందండి? మనకి ఎలా తెలుస్తుంది? సువార్త అందట్లేదేమో, అందిన సువార్తలో కూడా సత్యము లోతు లేదేమో, దేవుడు ఈ విషయంలో బాధపడతాడేమో మనం అనుకుంటామా? అలా ఎందుకు అనుకుంటాం? అబ్బా 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 ఏమనుకో నాకు అర్థం కాదు అసలు. అంటే కనీస జ్ఞానం జ్ఞానం ఉండదా అండి? కనీస జ్ఞానంతో మనం క్రైస్తవం ఆలోచించదా? ప్రేమనే దేవుని పిల్లరా, ఆలోచించాలి. తపస్కరో సువార్త వెళ్ళాలి, యెరూషలేములో వెళ్ళాలి, యూదయ ప్రాంతం అంతా వెళ్ళాలి, అన్య జనులకు కూడా సువార్త వెళ్ళాలి. ఎందుకు తెలుసా? మారు మనసుకు తగిన క్రియలు. మారు మనసు ఒక్కటే కాదు, మారు మనసు కలిగిన వాడు కూడా తగిన క్రియలు చేయాలా. ఈరోజు నాకు ఈ మనసు ఉన్నది అంటే ఈ మనసు ఆ మాట రావటం వలనే, ఆ మాట దేవుడి నోట నుంచి వచ్చింది కాబట్టి దానిని ఏం చేయాలి, ఏం చేయాలా, ఏం చేస్తే బాగుంటుంది? ప్రేమల దేవుని పిల్ల ఏం చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన ప్రతి వ్యక్తిలో నింపాలి అని దేవుడు కోరుకుంటాడు. ప్రతి వ్యక్తిలో, ప్రతి వ్యక్తిలో అంటే సువార్త వ్యాప్తి లక్ష్యం. మనకు ఆలోచన ఏది ఇంకా ఉందా అండి? పౌలు గారికి కానీ, పేతురు గారికి కానీ, ఆంద్రే గారికి కానీ, యేసుక్రీస్తు వారి అపోస్తులు కానీ, పౌలు గారి టీములు ఉన్నటువంటి 18 మంది 4 మోస్తారు వారికి కానీ ఇది తప్ప మనకు ఆలోచన లేదు. మరి ఇదే ఆలోచన, ఇదే బైబిల్ పుట్టుకున్న నేటి కాలంలో సంఘ కాపరుల మధ్య ఎందుకు లేదు? దేవుని మనసు ఒక్కటే ఎందుకు పోరాడుతుంది? దేశాలకు కూడా వెళ్ళాలన్న కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందండి? ఎందుకు రావాలి చెప్పండి? అవుట్ ఆఫ్ కంట్రీస్లో కూడా వాక్యం చెప్పాలి. దానికి ఎలా ఎలా కావండి? నీలో ఆసక్తి ఉండాలి, కానీ ఆసక్తి కంటే ముందు నన్ను తీసుకెళ్ళి వచ్చింది. నేను బాగా నమ్ముతా జీవితంలో. నాకంటే ముందు నాకు అవసరమైన వస్తువు నా దగ్గర ఉంటుంది. అది ఎందుకు ఉంటుందో నాకు అప్పుడు తెలియకపోవచ్చు, కానీ తర్వాత నాకు అర్థమవుతుంది. ప్రేమైన దేవుడు పెద్ద మీరు మీ అందరూ తెలుసు, 18 దేశాలకు నా దగ్గర పాస్పోర్ట్ ఉంది. పాస్పోర్ట్ ఉంది నా దగ్గర. ఢిల్లీకి అవసరం లేదు, ఇండియా వైడ్కి అవసరం లేదు. అంటే అవుట్ ఆఫ్ కావాలి, అవుట్ ఆఫ్ కావాలి. ఇప్పుడు పాస్పోర్ట్ తెచ్చి పక్కన పెట్టారు, 2-3 సంవత్సరాలు అయిపోయింది. దానికి ఇంకా 7-8 ఇయర్స్ ఉన్నాయి. ఒక్కసారైనా అబ్రాడ్ వెళ్ళి రావాలా? అబ్రాడ్ ఖచ్చితంగా దర్శించి రావాలి. దాంట్లో నియమం అది. ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి? ప్రేమ వెతికితే ఎన్నో దారులు దొరుకుతాయండి. నేను ఎప్పుడు కూడా సువార్త ఎలా వెళ్ళాలన్న ఆలోచనలోనే ఉంటుంటాను. ఇది ఎలా వెళ్తుంది, ఇది ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి? ఒకసారి అనుకుంటాం, పెరుసుకోలేదు నేను పెరుసులేము. ఒకసారి వెళ్తే వెళ్ళాలి. మన వెళ్తే ఏం బాగుంటుంది, మన వెళ్తే ఏం బాగుంటుంది? ఇంకా వెళ్ళాలి కదా. ఎలా అనుకుంటే సరిపోతుందా? అనుకున్నాం సరిపోతుందా? క్రియ ఏది, క్రియ క్రియ ఏది అనుకుంటే సరిపోతుందా అండి? నేను ఇప్పుడు అమెరికా అనుకుంటున్నా, అమెరికా ఛార్జీ 170 ఎట్లా పోతామండి? పోయి రావడానికి కనీసం 3-4 లక్షలు ఖర్చు అవుతుంది. ఎట్లా పోయి రాగాలి? అసలు ముందు నేను ఆలోచన ఉంటే ఎలాగన్నా తర్వాత
ఆలోచన ఏది మాట్లాడు, ఆలోచన ఏది? 226 ప్రసంగి ఉంది కదరా దేవుడు ఇచ్చిన భరోసా. ఏమన్నది అక్కడ? ఫస్ట్ మనలో ఆలోచన ఏది? ఎవడైతే ఆయన ఇష్టడుగా ఉండి ఆయన ఉద్దేశం నిర్వర్తించాలి అని బాధపడుతున్నాడో లేకపోతే మరొక వెత చెందుతున్నాడో వాడికి సహాయం చేయడానికి వేరే ఒకటి పెట్టే పెట్టాడు దేవుడు. పెట్టాడు కదా, పెట్టేశాడు కదా. కనుక అనేక ప్రాంతాల్లో సువార్త వెళ్ళాలంటే ఏం చేయాలి? ఆసక్తి ఉంటే సరిపోతుందా? ఆచరణ కావాలి కదా. ఆచరణ కావాలంటే, ఆచరణ కావాలంటే దానికి తగ్గ వాక్య వాతావరణాన్ని విభజించి జాగ్రత్తగా అడిగితే చెప్పగలిగే స్థితిలో ఉండగలిగిన వాడి ఉండాలి. అలాంటి స్థితి ఈ రోజున మనం పొందుకొని ఉన్నాం ప్రేమగా దేవుని పిల్లల. అందుకే కాలగమనంలో ఖచ్చితంగా ఆ క్రియ జరుగుతుంది. నేను చూస్తాను అనేక ప్రాంతాలకు వెళ్ళాలి. దమస్కు, యెరూషలేము, యూదయ అన్ని జనులకు కూడా సువార్త ప్రకటించుచున్నాను అన్నాడు. ఎందుకు? దేవుడి ఘోష, గర్భఘోష కనీసం పౌలు గారి జీవిత కాలంలోనైనా ఆపగలిగాడేమో ఆలోచించాలి. ఆపగలిగాడేమో? దేవుడు ఘోషకు అరకట్ట వేయగలిగాడు. దేవుడు ఘోషకు అరకట్ట వేయగలిగాడు. ఇలా ఎందుకు ప్రకటించాలి? దేవుడు గర్భఘోషని ఆపవలసిన అవసరం ఏముంది? అన్ని సంఘాల్లో సువార్త ప్రకటింపబడుతుంది కదా. ఎవరు కాదన్నా, నేను ఎప్పుడు అన్నానా? సంఘాల సువార్తగా నేను చెప్తాను. సంఘాల సువార్త ఉంది, కాకపోతే నీకు కానీ దేవుడు కానీ ఉపయోగపడే సువార్త అంటే లేదు. అది సువార్త అంటే ఉపయోగపడాలి. అది క్రీస్తు జననం, క్రీస్తు మరణం, క్రీస్తు సమాధి, క్రీస్తు పునరుద్ధానం, ఏమి నేర్పుతుందో ఈ నాలుగు ముక్కలే సువార్త. అదే సువార్త గోస్పెల్. వెళ్ళి చెప్పండి, అదే సువార్త. ఇవి లేకుండా ఏం చేసినా ఏమి లాభమండి? ఇవి లేకుండా ఏం చేసినా ఏమి లాభం? ప్రసంగాల్లో క్రీస్తు లేకపోతే ఏమి లాభమండి? ప్రసంగాల్లో ఎవరి గురించి ఈ రోజున ఎవరి గురించి కూర్చుంటామండి? మనం ఎవరి గురించి కూర్చుంటాం? ఏ రోజైనా పౌలు గారి సంస్మరణ సభ జరిగించారంటే ఎవడన్నా? పేతురు గారి సంస్మరణ సభ జరిగించారా? అంటే దేవుడు కొరకు అంత గొప్పగా బ్రతికిన భక్తుల సంస్మరణ సభ ప్రతి చోట, అంటే శుక్రవారం, ఆదివారం, బుధవారం, ఎక్కడైనా సరే కొన్ని సంఘాల్లో వాక్య రూపంలో బయటకు వస్తాయి. అదే సంస్మరణ. వాళ్ళ ఆత్మ ప్రేరణ ద్వారా దేవుడు పలికిన మాటని ఎత్తికి తెచ్చుకోవటమే సంస్మరణ. ఇది మనకు అర్థమైతే దేవుడి ఘోష ఖచ్చితంగా మనం ఆపగలం. ఆ మహానుభావులు ఏమి రాయించారో అది ఆపగలం. అందుకు ప్రకటించమన్నాడు ఆయన, అందుకు ప్రకటించాలి. అన్యజనులకు అన్నాడు. అన్యజనులు అంటే అన్యులు అంటే దేవుడి ప్రేమ తెలియని వారు. దేవుడు తెలియని వారు కాదండో, అన్యులకు కూడా యేసుక్రీస్తు వారు తెలుసు, కానీ దేవుడి ప్రేమ తెలియని వాళ్ళకి అది ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి? అది ఎవరు చెప్పాలి? తెలిసిన వాడు చెప్పాలి. ఎహెస్కేలు గ్రంథము 18:30. కాబట్టి ఇశ్రాయేలులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును? ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష? ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష? ఇశ్రాయేలులారా, మీరు జాగ్రత్తగా వినండి. ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష? సువార్త విషయములో ఎవడి వంతు వాడే ఫిలప్ చేయాలి తప్ప, ఇక్కడ బాగా వేసుకుని నువ్వు నీ చేయి నాది నేను చేస్తా కాదు. ఎవరిని వాడే చేయాలి? నువ్వేం చేయగలవా చేయి, నువ్వేం చేయగలవు అంతే. వాళ్ళు చేస్తే నేను చేస్తా, వాళ్ళు చేస్తే నేను చూస్తా, వాళ్ళు వస్తే ముందు నేను వస్తా, వాళ్ళు వెనకపోతే నేను వెనకపోతా. ఈ కాదు, నీ ఆత్మ ప్రేరణ, నీ తాపం ఏంటి? నీ తాపం ఏంటి? చేస్తున్నావు దేవుడికి స్వార్థ వ్యాప్తి దేవుడి కొరకు, నీ తాపం ఏంటి? నేను ఎప్పుడు చెప్తుంది, నేను ఎవరిని బేస్ చేయండి సార్, నేను ఎవరిని బేస్ వాళ్ళలాగా చేయాలనుకోను. నేను నాకు లాగే చేయాలనుకుంటా. నేను
అందుకే ఎవరిలో కలవదు మాట కానీ సువార్త ప్రయాణం కానీ ఎవరిలో కలవదు. ఎందుకు? నేను వాళ్ళగా చేయాలనుకుంటున్నాను, నేను వారిలాగా చేయాలి, నేను వారిలాగా వాక్యం చెప్పాలి, నేను వారిలాగా పాటలు పట్టాలి అనుకుంటున్నాను. వారిలాగా ఏంటి? నాకంటూ ఒకటి ఉన్నప్పుడు, నాకంటూ ఒకటి ఉంది కదా. పౌరులు అనుకోరా నేను పేదలాగా వాక్యం చెప్పాలని, పేదలు అనుకోరా నేను పౌరులాగా సువార్త చేయాలని ఆయనకున్న ఆత్మ తలంపు తాను వెళ్ళిపోయింది వెళ్ళిపోయాడు. అట్లా ప్రారంభ శతాబ్ద కాలంలో ఎవరి తలంపుతో వారు వెళ్ళిపోయారు. అంతే, ఎవరికి తలంపు ఉంది, ఎవరికి తలంపు ఉంది, ఆ తలంపును పిలిపే చేయి. అంతే, దేవుడు ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు. అంతే, దాన్ని పిలుపు చేయాలా వద్దా, చేస్తే ఎలా చేయాలి అన్న తలంపు మనకే ఉండాలి. మనకంటూ ఒక స్ట్రాటజీ ఉన్నప్పుడు, మనకంటూ ఒక ఉద్దేశం దేవుడు కలిగించినప్పుడు మరొక వ్యక్తిని బేస్ చేసుకోవాల్సిన అవసరమే ఉండకూడదు. ఫస్ట్ ఆలోచన క్రైస్తవ్యానికి అది. అక్కడ నుంచి ప్రతి వ్యక్తి అనుకోగలిగితే ఎక్కడికైనా వెళ్ళగలడు, ఎక్కడికైనా సువార్త తీసుకెళ్ళగలడు. తెలుసా దేవుడు ఉంటుందా సువార్త ఎలా తీసుకెళ్ళదు? ఆయనలాగా తీసుకెళ్ళండి. ఎప్పుడు అనుకోను ఆయనలాగా నేను తీసుకెళ్తాను, నేను నాగులాగా తీసుకెళ్తాను. బేస్ అలా అయ్యామనుకోండి కాపీ అవుద్ది. ఆ కాపీ అవడాలి ఏమో తెలుసా? ఆ కాపీ అవడాలి నింగిలో అట్లా కాదు. తారు ఎందుకు తెలిసింది రా? తారు ఎందుకు తెలిసింది? నిలవటానికి దేవుడు పుట్టించడానికి తేడా తెలియదు. నువ్వు రైటర్ అవి మేము ఎక్కించుకుంటాం పాడి. ఎందుకు తెలిసింది తార? తారు నిలవటం అంటే అర్థమైంది. నక్షత్రాలు పుట్టాయి, దేవుడు పుట్టించాడు. దేవుడు నువ్వు వెలిసావా? మనిషి వేలిసింది అంటావు మనం. ఎంత సిగ్గు సేవ ఉండాలి పాడేవాడికి, రాసేవాడికి ఏం పాటలు రా అంటే నోటికి ఎత్తది రాత్తవా? ఇక మూడు వేల రూపాయలు సంగీతం ఒకటి పట్టదు, రెండు వందల రూపాయలు ఒకటి పాట పట్టదు. మా దేవుని మీద మొత్తం మా సింగర్లు ఉన్నారు మరి అంత సొల్లుగానే ఎక్కువైపోయింది. ప్రేమ దేవుని పిల్లరా వెళ్ళటం ఏంటి అది నీకు ఇట్లా వెళ్ళటానికి పుట్టడానికి తేడా లేదా? నా కొడుకు వేసింది అంటేనా? ఇటు పట్టుకొని మూడేళ్ళ కొడుకు మా కొడుకు గెలిచింది మొన్న మూడేళ్ళు అంటారా? కన్నా నేను నవమాసాలు మోసి కష్టాలు వచ్చి కన్నా కన్నటానికి వెళ్ళడానికి తేడా తెలియని ఎదంపి నువ్వు పాట రాస్తూ నీ పాట మళ్ళీ పది మందికి వెళ్ళాలా? సిగ్గు శరము లబ్జ జ్ఞానం ఎన్ని తిట్టినా తక్కువే ఇంకా. అంటే డివైడ్నెస్ లేదా? సువార్త నేర్పట్లేదా? పోయి బైబిల్ చదివి సావరా? దేవుడి కోసం రోజు రోజు పెరిగిపోతుంటే ఇంట్లో మొక్కజొన్న తింటావా? ఏం బుద్ధి అసలు ఇది? క్రైస్తవ్యం ఈరోజున సంక్రాంతి జరిగింది మన దేవుడి పిల్ల. ఎలాంటి మార్పులు వాళ్ళ లిరిక్ కనిపిస్తారా అండి కింద? లాస్ట్లో మూవొత్తే మూవచ్చేద్దాం, ఏ వస్తే ఏ వచ్చేద్దాం, అంతేనా? ఆ పదవి ఏంటి అసలు తెలియక పదవి ఏంటి? ప్రేమల దేవుని పిల్ల అబ్బే ఏ బతికది అసలు జ్ఞానం లేకుండా పోయిందమ్మా. అదే చెప్తుంటా బైబిల్ని చాలా జాగ్రత్తగా పదాన్ని ఎంత జాగ్రత్తగా ప్రయాణం చేయాలా. పైగా అది మనం రాసుకున్న ఆత్మ కాదు కాదాయే దిద్దుకుందామంటే తెలుసా? రేపు సోమవారం ఎగ్జామ్కి వెళ్తున్నావు, ఒకటే చెప్పాడు నాకు, ఒక్కసారి రైట్ పెట్టిన తర్వాత కాదు కాదు కొట్టేసామంటే ఆ రైటే ఉంటే తప్ప కొట్టేసింది కాదన్నారు నాకు. నా గుండెల్లో నిన్న టాన్సీ అంటే కొంచెం ఏం రాయాలి భగవంతుడు ఎగ్జామ్ ఎన్ని ఎన్ని కష్టాలు నాకు ఎన్ని కష్టాలు తెలుసా? ఇప్పటికీ ఇంకా నొప్పి వస్తుంది, నమ్మాలి తగ్గట్లేదు. రేపు పది గంటకి ఎగ్జామ్ రాయాలి నేను. తారు తెలిసిందే కాబట్టి ఇజ్రాయిల్ ఇజ్రాయిల్లరా ఎవరి ప్రవర్తన బట్టి వారికి శిక్ష విధిస్తును. ఎవరి ప్రవర్తన ఏమే ప్రవర్తన ఎవరి మీద ఆధారపడాలి? సువార్త మీద ఆధారపడాలి. సువార్త మీద ఆధారపడితే దైవ ఆలోచనతోనే ప్రవర్తన సాగిపోద్ది. అంతే, మనసు త్రిప్పుకొని మీ అతిక్రమము మీకు శిక్షా కారణములు కాకుండాట్లు వాటన్నిటినీ విడిచిపెట్టుడి. శిక్షాకారకములు మనసు త్రిప్పుకోవాలి. అతిక్రమము మీకు క్రమాన్ని తప్పించావు. బుర్రతక్కువ జ్ఞానాలు అంటే ఏదో కడుగు వచ్చారంట. ఇంకేం చెప్తున్నావు నీకు చెప్పడం? బుర్ర తక్కువలంటే నేను చెప్పిన ప్రపంచానికి బుర్ర తక్కువలు కాదు, బుర్ర తక్కువనా? వాళ్ళ చుట్టూ చాలామంది తోపులు ఉంటారు,
ఒక్క మాటతో గదిమిది కలిగిస్తే ఏ రోజు మనసులో నిద్ర పట్టకూడదు, ఆ మాట పుట్టొచ్చిన కొరకు వచ్చారని చెప్పిన. ఎంతటి జ్ఞాని అయినా అప్పుడప్పుడు ఎక్కడ అంట, అందుకే అక్కడ నాకు వచ్చినాక సుక్క అయిపోయిందంట. సుక్క అయిపోవటం ఏంటి, వాళ్ళు నక్షత్రములు చూసి నడిచి అంటే అర్థం తెలుసా, మనకు ఒక లోకం ఉంది కదండి మాయదారి మానవ లోకం, ఈ మానవ లోకం అందరు తూపుగాలే. వాడెవరో చెప్పిండు ఏమని నక్షత్రాలు నడవమని, చాలా సంవత్సరాలు ఆగిపోయింది. 70 క్రితం అంటే ఇది 2020 అనుకోండి, వెనక్కి వెళ్ళిపోతే 1947-48 ఆ ప్రాంతంలో హేలి టెలిస్కోప్ ద్వారా చూసి బాగా పరిశీలించి నక్షత్రాలు నడుస్తున్నాయి అన్నాడు. అది చెప్పాడు దేవుడు అక్కడ, నక్షత్రం అనేది నడిచింది. ఎందుకో తెలుసా, నువ్వు కూడా నడుస్తున్నావు కదా, 12:3 దానియేలు గ్రంథంలో నువ్వు నడుస్తావు కదా. ఎందరైతే తండ్రి తట్టుకు పిల్లను, పిల్ల తట్టుకు తండ్రి తిప్పుతారు, వారు ఆకాశ మండలము నక్షత్రము జ్యోతులకు వెళ్ళి వారై ప్రకాశించారు. అంటే అర్థమేంటి, నువ్వు నడుస్తున్నావు కదా, రోమాలు చెప్పాడు కదా ఉత్తమమైన వాటిని బోధించడానికి ప్రయాణమవుతున్న పాదాలు ఎంతో సుందరమన్నాడు కదా, నువ్వు నడుస్తున్నావు కదా, నువ్వు నడుస్తావని అది చెప్పడానికి చెప్పాడు ఆయన. అంటే ఇక్కడ ఆ ప్రపంచాన్ని ఆపరేట్ చేసేది భూ ప్రపంచం ఇక్కడ ఉంది నీ ద్వారానే, నువ్వు నక్షత్రాన్ని నడిపించేవాడివి అని ఆయన చెప్తే అక్కడ ఆగిపోయిందంట. అటు చూశారంట అని ఏం చెప్పేసి అటు పోయారంట. అబ్బా ఒరు ఏం చెప్పారో స్వామి, అది ఒకటి 2 రోజులు అనుకుంటున్నారా మీరు, ఎప్పుడు ఏసుక్రీస్తువారు పుట్టారు, ఎప్పుడు 20 కడుకొచ్చింది, మధ్యలో టైం ఏం తెలుసా, ఇంచుమించుగా 2 సంవత్సరాలు పట్టింది నడక. తెల్లారే రాలా, వాళ్ళు ఎక్కడో ఉన్నాడు, ఏ రోజు ఎక్కడో ఉన్నాడు, నడుచుకుంటూ వచ్చి చూసరికి అప్పుడు క్యాలిక్యులేటర్ వేస్తే 2 సంవత్సరాల మగపిల్లను చుట్టుపక్కల ఎరుచిన ప్రాంతం నరికించండి అన్నాడు అక్కడ. అంటే టార్గెట్ మీరు చూడండి, టైం ఎంత పట్టిందా, టైం విలువ తెలియాలని, నక్షత్రం యొక్క గొప్పతనం తెలియాలని, ఇవన్నీ చెప్పడానికి జ్ఞానులు వల్లని జ్ఞానులు కలిగించి దేవుడు పంపిస్తే వీడు ఇలా రాస్తాడు ఇలా పాడతాడు. ఏం పాడితే పాడదు, ఇప్పుడే పాడితే ఎప్పుడైనా పాడితే ఇలాంటి పాటలు బేబీ తెలియదు అబ్బే బాగా నాన్నేసి తిని బయట దొబ్బిందనమాట. అది తగ్గించాడు ఒక కూర మేకల్లో కూర ఉండదు అనుకోండి జ్ఞానం ఎక్కువ వచ్చేస్తుంది. అది కనీస జ్ఞానం ఉన్నది కదండి వాక్యం చదువుతుంటే. వాళ్ళు వచ్చి చెప్పినాక ఏ రోజు ఎందుకు 2 సంవత్సరాలు టార్గెట్ తీసుకున్నాడు, అంటే వాళ్ళు వచ్చి చెప్పిన దానికి ఏ రోజు వెనక్కి లెక్కేశాడు. కాల ప్రమాణం బాగా చెప్తున్న జ్ఞానం పెళ్లిగడు పాస్ట్ అయితే అడేగుడిగడు పాస్ట్ మమ్మల్ని ఎక్కడనే అది అక్కడ ఏమంటున్నాడు, గర్భఘోష ఈ నాపే దేవుడు లేడు, వాడి యాటిట్యూడ్లో కూడా పోతున్నాడు, దేవుడు కూడా అలాగే చూస్తున్నాడు. అందుకని మనిషి ఆయుష్కాలం తగ్గిపోయింది తెలుసా, 23-24 పట్టబ్బను ఎక్కువ వేస్తున్నాడు ముందని చెప్తున్నాడు దేవుడు. ఎందుకు అనవసరంగా అందమైన జాతరు వచ్చాయి, ఎందుకు పోతున్నావు తెలుసా, ప్రేమల దేవుని అట్లా కాదు. ఆ ఘోషను ఆపే మనసు ఎవడుకుందండి, ఘోషను ఎవడాపాలి, ఎవడాపాలి ఘోషని ఏర్పడ సంఘాలు సంఘాలు ఏమి చెప్తారులేండి, అన్ని సన్నాసి పదాలే కదా, అది ఊరు కడుక్కుంటే కొద్ది పువ్వు అంటే ఏమో అడుక్కుంటా అవి అది కూరలంట అడుక్కోమరి అడుక్కోదండి. క్రమం తప్పింది మీకు శిక్షాకారణములు కాకుండాట్లు వాటన్నిటినీ విడిచిపెట్టుడి అంటే వీడు తాలింపేస్తుంటాడు. ఇంకా వద్దురా బాబు అని దుర్మార్గం ఉందంటే దాన్ని ఇంకా చెప్తాడు. ఇంకా ఇక మీకు ఏం చెప్తుంది, మనం ఏం చెప్తుంది, అందుకే చెప్తుంటా సినిమా వాళ్ళు 100 రెట్లు బెస్ట్. వాడు డైరెక్ట్ చెప్పేస్తున్నాడు, సినిమాటిక్గా పాట రాస్తాం, సినిమాటిక్గా మేము డబ్బు కోసం పనిచేస్తాం అంతే. ప్రేమల దేవుని పిల్లలు ఏం జరుగుతుంది, దేవుడి కోసం అలా ఆగుతుంది, మీరు ఆలోచించండి. అక్రమము మీకు శిక్షా కారణములు కాకుండాట్లు వాటన్నిటినీ విడిచిపెట్టుడి బైబిల్ అర్థం కాకుండా ప్రేమల దేవుడు తెలుగు పద భావాలు తెలియట్లేదా, నేర్చుకుంటే అయిపోద్ది కదండి తెలుగును కూడా, తెలుగును కూడా నేర్చుకుంటే అయిపోద్దిగా. తెలుగు అంటే 50 లక్షలు పోయి 52 పోయి 50 లక్షలు భాష కాదండి, తెలుగు అంటే జీవితాంతం భావంతో నేర్చుకోవాల్సింది తెలుగు.
దేశ భాషలు మృగడప్పరమా ఎవరా మహానుభావుడు దేశ భాషలు తెలుగు ఎస్ అది ఎంత గొప్పది తెలుగు బండిగా పుట్టినందుకు గర్వించాల్సిన దేవుని పిల్లారా ఆ పదభావం కూడా తెలియాలా గెలవటానికి పుట్టడానికి తేడా తెలియకపోతే నేనేం చేస్తానండి మళ్ళీ ఇది చర్చలు పెట్టుకొని ఇంకా డాన్స్ నడుపుతాను ఇంకా రేపు అదే కదా గడ్డి ఫ్రైడేకి అది గడ్డి ఫ్రైడే గుడ్ ఫ్రైడే కదా గడ్డి ఫ్రైడే అది పాస్టర్ గారు కూడా వాక్యం రాకపోతే ఇంక ఎందుకంటే అటు అడుగు కట్ట ఒకటి వేసుకొని జెండా ఒకటి ముందు పెట్టుకొని ఇంకా గెలబడతాయి గారు అయిపోతారా అయిపోతారండి అట్లా కాదు అక్రమము అక్రమము అక్రమం విస్తరిస్తుంది దాన్ని ఆపాలి ఆపాలన్నాడు ఆపాలన్నాడు అలా విస్తరించి 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 ఇజ్రాయేల్లో శేషం మిగిలిందండి దేవుడికి అందరూ చేసుకుంటూ వచ్చాడు కోపం వచ్చింది అడుగులు 23 మరి వేశాడు చివరికి పాలస్తీన బోర్డర్కి శేషం మిగిలింది రాశాడు దేవుడి బయట అంటే ఏ టైపులో ఆయన బాగుందో మీరు చూడండి 600,000 కాల్బలం ఎక్కడ శేషం ఎక్కడ అండి అంటే ఫిల్టర్ చేస్తే ఎంతమంది మిగిలారండి శేషం అండి శేషం బానిసత్వంలో ఉన్నప్పుడు దేవ 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 అంటే తరతరాన్ని పెంచి పోషించాడు దేవుడు అంతే తరతరాన్ని పెంచి పోషించాడు ఐగుప్తికి ఎవరు వెళ్ళారండి ఎవరు వెళ్ళారు ఐగుప్తికి యాకోబు సంతానమే కదా 75 ఆ 75 పెరిగి 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 తరతరాలు అయిపోతే చివరికి ఆ స్థితికి వచ్చింది ఎక్కడదాకా వచ్చింది తెలుసా కనీసం సగవన్న మిగిలిన 10 బాగుండేది దేవుడికి శేషం మిగిలింది ఈ శేషమైనా బాగుందా అంటే బాగలేదు ఆ శేషాన్ని ఎంత ప్రేమతో వర్ణిస్తున్నాడో మీరు చూడండి ఆ ప్రేమ చూడండి ఎలా వర్ణిస్తున్నాడు హోషేయ గ్రంథము 9:10 అరణ్యములో ద్రాక్ష పండ్లు దొరికినట్లు దేవుడు చెప్తున్నాడండి మిగిలిన శేషం ఎలా దొరికింది నాకు తెలుసా అరణ్యములో ద్రాక్ష పండ్లు దొరికినట్లు అసలు ద్రాక్ష పండ్లు అరణ్యం దొరకవు ఎందుకంటే అరణ్యం మొత్తం గుబ్బుగా ఉంటుంది మొత్తం మొలకంపలు ఎక్కువ ఉంటాయి ద్రాక్ష తొక్కలు ఎక్కువ ఉంటాయి ద్రాక్ష తోట ఉంటుంది ఎస్పెషల్లీ అని చెప్తున్నాడు ఎడారిలో నీటి చుక్క అంటే అర్థమేంటి ఎడారిలో నీళ్ళు ఉండవు కానీ నీటి చుక్క దొరకడం గొప్ప గొప్ప సంగతి అట్లా ఫిల్టర్ సేయింగ్గా బ్రతికినటువంటి వారిలో మీ పితరులు నాకు దొరికారయ్యా బహుశా అరణ్యములో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇస్రాయేల్ దొరికినాయి ఇప్పుడు మన కాడికి వస్తే మీరు పుట్టిన దగ్గర నుంచి వెనక్కి వెళ్ళిపోతే మీ నాన్న మీ తాత మీ ముత్తాత వాళ్ళ తాత వాళ్ళ నాన్న వాళ్ళ అంత వాడు వీడని వెనక్కి వెళ్ళిపోతే కనీసం నా ప్రేమను గుర్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది అసలు లేనే లేరు దీని నుంచి స్టార్ట్ చేశారా నేను అంటే అరణ్యములో నాకు ద్రాక్ష పండ్లు ఎలా దొరికాయో మీ వంశములో నువ్వు అలా దొరికావు నాకు మీ వంశములు అలా దొరికావు నాకు మీ వంశములో నీ నుంచే నేను కోరుకుంటున్నా నీ నుంచే నా ఆశ నా ఆలోచన పెట్టుకున్నా నువ్వన్నా నా కోసం ఇతను చేస్తావు అని నువ్వు వచ్చిన తర్వాత కూడా ఇది ఇలా అయిపోయింది నా పని కోశ కదండి చేతికి వచ్చిన కొడుకు తండ్రి మాట అనకపోతే ఎలా ఉంటుంది చెప్పండి ఎలా ఉంటుంది ఆయన ఎలా ఉంటాడు పైకి ఏం అనలేడు లోపల చుట్టుకుంటాడు లోపలే కొడుకుంటూ ఉంటాడు పైకి ఏం అనలేడు ఇవ్వనంటే అయిపోతాడు భయం ఇలాంటి ఎన్ని బోళ్ళు ఉంటాయి అక్కడికి జగమింకుంటూ ఉంటాడు ఇడేమో పాడైపోతూ ఉంటాయి అందుకే చిన్నప్పటి నుంచి ఒక కాలు తీసి తినకపోతే పక్కన ఏమన్నా దేవుడు ఎందుకు బండకేసి కొట్టాలి క్రీస్తు బండకేసి కొట్టండి గర్భంలో ఉండగానే ఎవరికి ఏ జ్ఞానం ఇచ్చా నేను 2:41 లోకసువార్త అక్కడ వింటాడు వాడు గర్భ సంచులో ఉండగానే వాడికి జ్ఞానం ఉంది బయటకు వచ్చిన తర్వాత ఆ జ్ఞానం డెవలప్ అవ్వాలా నువ్వే చేయాలి తల్లి దేవుడు చెప్పాడు ఎందుకు ఎక్కువ ఇలా అయిపోతారు మరి దేవుడు ఘోష కదండి అసలు దేవుడి ఘోష కనపడుతుందా లోకంలో దేవుడు బాధ ఎవడముంది ఎప్పుడు చూసినా అయ్యోడు పోతుంటే అక్కడ బస్సు పంచర్ అయిపోయి 2 ఎండలో ఉన్నానంట మరి ఎండలో ఉండమని చాలంటాం అంటే ఇప్పుడు నీ కోసం 4 అవ్వాలి ఏంటి ఎండలో పోయాడు ఎండలో ఉంటాడు కదా ఏం ప్రసంగాలరా ఏం ప్రసంగాలు అని ఇప్పుడు అర్థమేంటి ఇప్పుడు అయ్యగారు బస్సులో పోకూడదు అయ్యగారు ఏసీలో పోవాలా అంత ఒక డ్రైవర్ కావాలా ఇప్పుడు సగం అంతా కలిసి 10 పెట్టి ఏసీ కారు గాడ్ గిఫ్ట్ దాని మీద ముందు ఇది గాడ్ గిఫ్టా అనుకుందాం పోయి గాడ్ గిఫ్ట్ అనుకో ఏం చేశారు పోయి ఇదే కదా అక్కడ కూడా ఇదే
దేవుడికి ప్రసంగములు పాటలు మానవ ఆలోచనలు ప్రతి దాంట్లో కూడా దేవుడికి మిగులుతున్న కోశమే గర్భకోశ. గర్భం, గర్భం అంటే గర్భ ఫలము దేవుడిచ్చు బహుమానము. దైవ గర్భములు నుండి నీ తల్లి గర్భ సంచులకు వచ్చావు. ఫలం ఫలదీకరణము చెందితేనే డెవలప్ అయ్యేది ఫలం, గర్భ ఫలం. ఏమైనా దేవుని పిల్లలు అక్కడి నుంచి లోకానికి వచ్చావు. నేను తెలియని సంవత్సరాలు ఎన్నో గడిపావు, కానీ ఏ రోజు బాధపడలా నేను. ఎందుకంటే నువ్వు తెలుసుకోలేదు కనుక, తెలుసుకోలేదు కనుక. తెలుసుకున్న తర్వాత కూడా రాయబడిన గ్రంథములోని సంగతులను సమాధి చేస్తూ ఒక మనిషి ఉన్నతమైన స్థితి కోరుకుని ఎదుగుతున్నామంటే వాళ్ళు ఏమన్నది మీరు చెప్పండి. శుభార్థమైన దేవుడు శుభార్థమం అదే చెప్తున్నాడు. అరణ్యములో ద్రాక్ష పండు దొరికినట్లు ఇజ్రాయేల్ నాకు దొరికిరి శేషం గురించి మాట్లాడుతున్నాడు. ఈ వంశములు కూడా తరతరాలు నా గురించి లేకపోయినా ఏ రోజు బాధపడలా. నువ్వంటూ ఒకడు వస్తావని కళ్ళకన్నా నేను నానే వచ్చావు, నాకు దొరికావు. అంతేనా, చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీది తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికింది. ఎంత పదంలో బాధకరపడ్డదండి. దొరికి ఏంటండి, దేవుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? నన్ను మరిచి తిరుగుతున్నారు, నేను పట్టుకున్నాను, దొరికాను. వారికి గర్భస్థలం ఏదో, గర్భసంచి ఏదో, కాలగర్భం ఏదో. వాళ్ళ బ్రతుకు కాలంలో గర్భం అనే పదానికి అర్థమనే లేకుండా పోయింది. నాకు దొరికాను అంటే పట్టుకున్నా. ఒక షేము సంతతి నుండి అబ్రహాముని పట్టుకున్నా. అప్పటి వరకు వెనక్కి వెళ్తే షేము వరకు నవాబు కుమారులో ఒకడు, షేము వరకు వెళ్ళగలిగితే, అక్కడ వరకు వెళ్ళగలిగితే అబ్రహాము కంటే ముందు ఉన్న తరాలు ఏవి కూడా దేవుళ్ళు లేవు. కానీ అబ్రహామును పట్టుకున్న నేను ప్రియమైన దేవుడు సేతు సంతతి వాడు అబ్రహాము. సేతు సంతతిలో నుంచి అబ్రహాం వచ్చాడు. అంతవరకు వెనక్కాలండి, ఒక్కడ కూడా దేవుళ్ళు లేడు. తరాలు గడిచిపోతున్నా, లేకపోతే అబ్రహాముని నేను లే అని స్వతంత్రంగా లేపాను. ఆయనను ప్రశ్నించలేదు ఏ రోజు కూడా అబ్రహాము. దేవుడు అబ్రహాము ఒకే ఒక్క చోట మాట్లాడుకున్నారండి, అది కూడా సుధమ కుమార విషయాల్లోనే. ప్రభువా అది కాదేమో, ఇది కాదేమో, ఆ తర్వాత ఎప్పుడు కూడా మళ్ళీ ఎదుగుతుంది మాట్లాడాలా అని ఆన్సర్ చెప్పడానికి రాలా ముందుకి. వెనకాలండి, మీ పితరులు నాకు దొరికింది, మీ పితరులు దొరికింది అంటే మీ పితరులు దొరికిన వాళ్ళ దగ్గర నుంచి వెనక్కి వెళితే ఎవరు లేరు కదా. దొరికినేటప్పుడు తెలుసా ఎంత బాధపడ్డాడు చూడండి. దొరకటం ఏంటి. అయితే వారు ఆ దొరికిన వాళ్ళు కూడా వారు బయలుపేరు నొద్దకు వచ్చి ఆ లజ్జాకరమైన దేవతకు అని అడగ. లజ్జాకరం అంటే ఇప్పుడు నేను వదిలితే మరికి కలిపి బాగుంది అది. ఓకే, ఆ లజ్జాకరమైన దేవతకు తమ్ముడు తాము అప్పగించకూడదు అంటే అర్థం ఏంటి? అబ్బాయి ఎంత పెద్ద మంచి మాట, అద్భుతం ఈ మాట, గుండె పగిలిపోయింది. ఓపి అంటే ఎంత ప్రశ్నేషన్ చూడు. దేవుడికి ప్రశ్నేషన్ ఇచ్చే అంత గొప్పగా ఎదిగాడండి మనిషి. పైగా దొరికినోడు, కన్నోడు కాదీడు, దొరికినోడు. అందరూ బాధ చేయాలి కదండి, నేను దొరకటం ఏంటి? కన్నది నువ్వు కదా, నేను దొరకటం ఏంటి అంటారండి. ఆ లజ్జాకరమైన దేవతకు తమ్ముని తాము అప్పగించుకోండి, మళ్ళీ ఎవడు అప్పగించలేదు గుర్తుపెట్టుకోండి. మనమేమంటాం, వాడి సహవాసం బట్టే పోయిండు, ఈ సహవాసం ఎవడి సహవాసం బట్టి ఎవడు నాశనం అవ్వడండి, వాడు నాశనం అవుతాడు. చెప్తున్నాను సహవాసం ఎఫెక్ట్ 2-3% ఉండొచ్చు, కానీ ఎక్కువ పర్సెంట్ వీటి వల్ల అయిపోతుంది. మన తలంపి మనల్ని నాశనం చేస్తుంది, ఎవరు చేయరు. ఆ లక్ష్యకరమైన దేవతకు తమ్ముడు తామే అప్పగించుకొని ఎవరో ప్రోత్సహిస్తే వెళ్ళలేదు వాళ్ళు, ఎవరో ప్రోత్సాహం అందిస్తే వెళ్ళలేదు వాళ్ళు. వారికి వారే వెళ్ళారు. వాళ్ళు కూడా లేకుండా పోయారు కాదంటే, ఇప్పుడు దేవుడు కూడా అమ్మయ్యా ఈ తరంలో ఈ బిడ్డ సంఘంలోకి వచ్చాడు, మంచిగా పాటలు పాడుతున్నాడు, మంచిగా వాక్యం చదువుకుంటున్నాడు, మంచిగా వేశాడు,
మరి మంచి ఎక్కువ ఉందా అంటే లేదు ఏమంటే చేతిలో చేసి చెప్పు ప్రభు అన్నాడు ఒక మనసులో నాశనం పాట కదా అది మరి 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 ఈ గొప్ప జరిగిన చెట్లు చేసి ఎట్లా ఎందుకు ఎలా అంటారా ఏం పాటరా ఇంకొక మీకు తెలుసు అక్క బయలు అక్కడ అసలు ఆపడం లేదు ఇంకా మనం ఆపలేం కూడా అది మారింది మారింది పడవే దేవతకు తమ్ముడు తాము అప్పగించుకున్నది దాన్ని మోహించిన దాని వలనే వారు ఏయులయ్యి అంటే అసలు ఏ స్థితికి వెళ్ళిపో చూడండి మనం కూడా దేవుళ్ళకి వచ్చిన తర్వాత అమ్మయ్యా నా బిడ్డ చాలా కాలానికి అడుగు పెట్టాడు నా సన్నిధానంలో అని దేవుడు అలా అనుకునే లోపలనే వాడి ప్రసంగము వాడి పాట గురుకులేమని చేస్తుంది దేవుడిని గురుకులేమని చేస్తుంది అందుకే దేవుడు కోరుకోవడం ఇద్దరు కోట్ల కానీ ఆయన చేయాలయ్యా అంటే ఈ సూర్య కుటుంబంలో ఈ గ్రహాలు ఎక్కడ గుర్తుకుని సస్తాడో అని వాటన్నింటినీ కాసి కాపాడుతున్నాడు దేవుడు ఈయనేమో పాటలతో రెచ్చగొడుతున్నాడు ప్రసంగాలు అంతే పాటలు అంతే అది నోటుకొచ్చిందే పాట అది తలంపుకొచ్చిందే ప్రసంగం అంతే నా ప్రియమైన దేవుని పిల్లలు నీ తలంపుతో రాయొద్దురా అని వలసి సంఘంలో నీకు ప్రూవ్ ఇచ్చాడు ప్రూవ్ ఇవ్వకపోతే అనొచ్చు ప్రూవ్ ఇచ్చాడు అక్కడ ప్రూవ్ ఇచ్చాడు ప్రూవ్ ఇచ్చిన తర్వాత కూడా పదాలు కలవాలని శృతి కలవాలని సంగీతం కలవాలని ఇలాంటివి రాసుకుంటూ పోతే ఏం బాగుంటుందండి ఏం బాగుంటుంది గెలవటం అంటే దేని అంటాం ఇది అక్కడ ఒక దేవ తెలిసింది అంటా అంటాం గెలవటం అంటే అది ఇది కనటం పోని ప్రపంచంలో ఏ తల్లి అయినా నాకు ఇప్పుడు మెడ్లు తెలిసారు అని చెప్పిందండి నువ్వు వచ్చి కనొచ్చు అది నవమాసాలు నువ్వు వచ్చి మరి కన్నావు నేనేమో అది అతను తీదే దేవుడేమో అదే ఏమో అసలు దేవుడే కదండి దేవుడే కదండి చిన్న క్రోమోజోముగా ఉన్న నిన్ను చిన్న జీవిగా ఉన్న నిన్ను చక్కటి ముక్కిచ్చి చక్కటి ఆకారం ఇచ్చి అందమైన రూపం ఇచ్చి అద్భుతమైన స్థితిలోకి మార్చి లోపల నిలబెడితే దొరికిన శేషం కూడా దేవుడికి గర్భఘోషనే మిగిలిచ్చింది ఇప్పుడు మన దాకా వస్తే మన తాత ఉండాలో లేదో తెలియదు ఏముందుంటున్నా తెలిసి కొన్ని మన దాకా వచ్చింది ఇప్పుడు మన పరిస్థితి ఏంది మనం కూడా అలాంటి క్రియలనే ఫాలో అవుతుంది మనం కూడా అలాంటి ఆలోచనలు ఉన్నాం మనం కూడా పదాలు తెలియదు భావాలు తెలియదు ఉద్దేశం తెలియదు బైబిల్లో రాబడ్డ సంగతి తెలియదు అది వేసుకుంటే ఉంటాడు ఇంకా అంతే ఇంకా అంతేనా చదవటం అంటే రూపులో చదవటం కలుగుతూ ఉన్న దేవుని పిల్లలు చాలా సాడ్ బైగా చదవాలి చాలా ఆశ ఆలోచన ఇక్కడ ఈ పదాన్ని ఎందుకు వాడాడు ఎందుకు వాడుతున్నాడు దేవుడు అన్న ఆలోచనతో చదవాలి అంతే కదండి అదే ఇది నేర్చుకోవటం అంటే ఇదే ప్రియమైన దేవుని పిల్లలు నేను చెప్పినా మీకు నేను ఒక ఆయన పోయింది పాప వాళ్ళ కుటుంబం అయిన మోతాకి వెనకాల చేయి పెట్టి అటు దిగింది పోతాం నేను అమ్మంటే అన్న చూపించాను చూసావా అన్న 20 ఏళ్ళుగా గర్భకోశం మీరు ఇచ్చి మళ్ళీ ఇప్పుడు గర్భకోశం తీర్థానికి వచ్చాడు మీరు ఏం చెప్పారు పైగా నిలబట్టం కూడా చూడండి అంటున్నాడు వాడిని అడిగిన అది మహిమ చదివేటువంటి ఏంటో తప్పసి అని ఏసరావు నగర్ మీటింగ్లో అడిగిన వాడిని ఎంతవరకు ఆన్సర్ చెప్తానండి అవన్నీ మనకు ఖచ్చితంగా పాపులేట్ రూపంలో వస్తాయి ఇవన్నీ అయిపోయినాక అవన్నీ ఖచ్చితంగా మీకే అందిస్తా 100% కానీ చెప్తున్నా అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని గురించి పరిశోధిస్తూనే ఉన్నాడు అంతలా అది ఇప్పుడు ఓదార్పు బయలుదేరండి ఓదార్పు యాత్ర ఏమైనా దేవుని కానీ మరి అనిపించింది నాకు మీరు ఒకటి గమనించండి ఒక్కసారి దేవగాడు అలక్షంద్ర గారు పౌరుల గారి నుంచి దూరంగా వెళ్ళిపోతే తిరిగి మళ్ళీ చేర్చుకున్నానండి పౌరులు గారు స్వభుత్ర ఉపయోగం ఇక్కడ అక్కడ దీన్ని కట్టారు ఒరే అది బాగుడా అది బాగు కాటేసింది సంపేళన అంతే ఇంకా తిరిగి వచ్చారండి తిరిగి వచ్చాడా ఒక మార్కు మీరు చూడండి మార్కు పాము కాదు మార్కు పాము కాదు తన ఇంట్లో సువార్త జరుగుతున్నా ఇంట్లో జరుగుతున్నా సువార్త వ్యాలీ తెలియదా తెలుసుకుంటాడేమోనని రికమెండ్ చేశాడు
బర్నబా బంధువు కదండి. ఇక పౌలుకి వెళ్ళి పౌలుకి బాగా సెట్ చేస్తారంటే సగలకి వెళ్ళిపోయినాక ఓ సువార్త సువార్త అంటే ఓరవరవర మా ఇంట్లో జరుగుతుంటే నేను బయట ఉంటాను నేను ఏదేమో ఎట్సర్బ్యాక్ట్ అని చెప్పేసి నిద్రపాల్చి అనుకొచ్చాడు అనుకున్నాక వచ్చాడు. అప్పుడు బాధేసింది ఆయనకి ఇంటిలో సువార్త జరుగుతున్న మార్కుకి ఎందుకు తెలియలా. పేతురు గారి పాస్టర్గా బర్నబా బంధువుగా నేను ఆత్మీయుడిగా ఉన్నా ఎందుకు మార్కుకి అని ఇద్దరి మధ్య మార్కు గురించి డిస్కషన్ జరిగితే మొహం చూపిన కనుక వచ్చాడు. సరిదిద్దుకున్న మార్కు 12-13 ఏళ్ళ తర్వాత తిరిగి మరలా పౌలు టీంలో జాయిన్ అయిపోయి ఫస్ట్ సువార్త గడి అర్హత పొందాడు. దానికి అక్కడ దీనికి అక్కడ పోలుకుంటుందా అండి, పోలుకుంటుందా అంటే ఇప్పుడు పౌరు గారు దేమాన్ని ద్వేషించాడు అంటే ఇప్పుడు పౌరు గారు నరహంతకుడా, తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు నరహంతకుడా అని కంచలా కడతా అన్నాడు. అది సాంస్కృతిక పాత్రలో భాష నుంచి వచ్చింది కాబట్టి సార్ ఓకే పదం అట్లా ఉంది. దాన్ని ఏమన్నారండి, ఏమన్నది ఏమన్నది కలిపి చెరిపిడి అనేక వల్ల ఉండకూడదు సందర్భం. దాంట్లో దాగి ఉన్న దేవుని గర్భకోశ మనిషికి అర్థమవ్వాలి. ఈ రోజున మొత్తం కలిపి ఎత్తటం కలవరం వంటకం కోసం చేస్తాం అనుకున్నవాడు ఎవడం మన అన్న వేసావు వాడు మన మన అన్నే వాడు మనం కూడా కలిపి ఎత్తటం కలిపి వేసిన ప్రతి వాడికి వేసావు అన్న అంతే కదండి. మరి అన్నే మీ అన్న ఎవడరా అంటే మా అన్న దావీదు అని చెప్పకూడదు, మా అన్న చేసావు అని చెప్పాలి. అప్పుడు ఓకే అన్ని కలిపి అక్కడ ఏదైనా వాడికి నేను కలపను పూర్త చేసి పడేస్తాను చెయ్యాలండి. టీ తాగుతుంటే ఎందుకు వడగడతామండి, వడగడతామండి నువ్వే పాలు పోసావు నువ్వే టీ పోసావు నువ్వే తగ్గడం ఉండవు మేము వేసావు అంతకంటే లేదు అయినా ఎందుకు వడగట్టాం కారణమే తెలియదు. కానీ టీ మాత్రం నడకలేకుండా ఉండాలా, నీళ్ళలో నడకలేదు పాలలో నడకలేదు టీ పొడిలో నడకలేదు మరిగి తరపు నడకలు వచ్చేయండి. టీపు వేసిన ఏదైతే అవసరమో ముడి దాంట్లోనే ఉంది. రసం పోయినాక పిప్పి బయటపడే దానికి ఫిల్టర్ కావాలన్నాడు వాక్యం కూడా అంతే. ఫిల్టర్ చేయకపోతే దాని అక్రమ క్రియల్లో పాలు భాగస్థులు అవుతాం అవ్వండి మనం అవుతాం. ఎంత ఎంత బాధ అండి దేవుడికి అసలు ఎంత బాధ చెప్పండి. అందుకే మీకు ప్రసంగాలు రాస్తున్న ప్రతి చాలా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించి అందిస్తూ ఉంటాను. ఈ వెనకాల చాలా కష్టం ఉంటుందండి తెలుసా. నికోలాయితులు నీకు 6వ వచనం అదే ఉంటుంది. నికోలాయితులు అసలు బైబిల్ అక్కడ తప్ప ఎక్కడ కనపడుతుంది, 66 పుస్తకాల్లో అక్కడ తప్ప ఎక్కడ కనపడుతుంది, ఎక్కడ కనపడినప్పుడు ఎట్లా 23, 21, 1 23:1 దుర్గమాకాండము లేని వాళ్ళు పుట్టిప్పకూడదు బైబిల్ ఎక్కడ తప్ప ఎక్కడ లేదు సరిపడతా సరిపడతాయండి. నీ మనస్సు దేవుడికి అంకితమైన రోజున ప్రతి దానికి అర్థం దొరికింది, లేకపోతే అపార్థమే దొరికింది. అది అపార్థమే దొరికింది ప్రేమగా దేవుని పొందాడు. అదే చెప్తున్నాడు శేషం మిగిలింది ఆయన ఆ శేషం కూడా హేయంగా మారిపోయింది గర్భకోశం మిగిలిందిగా అని మాట్లాడుతున్నాడు. అంతే కదండి ఇప్పుడు మనం దొరికామండి దేవుడికి శేషం అంటే మనమే కదండి మనం దొరికామండి. మరి మన పరిస్థితి ఏంటి ప్రేమ దేవుడికి వెళ్ళారా మన పరిస్థితి ఏంటి, మనం కూడా అలాగే వెళ్ళిపోదామా అంటే నలుగురు ఓకే అంటే నలుగురు నడిస్తే పాట అవుతుంట ఎవరు చెప్తాడు వాస్కోడిగా ఒక్కడ మార్గం వేశాడు సముద్రంలో అది మార్గం అవ్వలేదా. నలుగురు నడిస్తే పాట అయింది నలుగురు మాట్లాడింది రైట్ అయింది ఎవరు ఏమి చెప్పింది ఎవరు చెప్పాడు నువ్వేమి ఒక్కడదా పాట బైబిల్ పాట ఉంది కదా నేనే మార్గం అన్నాడు ఆయన. ఏసు మార్గంలోకి వెళ్ళి చూడు ఫిల్టర్ వాక్యానికి ఖచ్చితంగా అవసరం. ప్రతి దాన్ని క్షుణ్ణంగా ఆలోచించాలండి, టెంపర్గా ఆలోచించకూడదు. టెంపర్గా ఆలోచించడం వల్ల మైండ్ దెబ్బ చాలా తింటుంది. ఉంటున్నారా మీకు అవయవాల పనితీరు తెలియదు, ఎప్పుడొచ్చిందా జనవరి 1 చూస్తున్నా ఆ రోజు చెప్తా ఒక్కొక్కటి ఎంత పని చేసింది దాని కెపాసిటీ ఎంత నువ్వెంత పని వేస్తున్నావు అని అది తెలిస్తే సువార్తికుడిగా నువ్వు ఖచ్చితంగా ఉజ్వల భవిష్యత్తు కలిగి ఉంటావు దేవుళ్ళు. లేకపోతే అంటే ఈ చేతితో నేను చేసిన వేసుకెళ్ళి ఉంటాము 16:62 నేను యెహోవానని నీవు తెలుసుకున్నట్లు
నేను నీతో నా నిబంధనలు స్థిరపరచెదను. అంటే ఎక్కడి నుంచైనా పాలు నీరు హంస ఏరు చేసినట్టుగా భిన్నమైన సువార్త ఏదో సత్య సువార్త ఏదో సువార్త నుంచి పుట్టిన పదాలేంటో ఆ పదాల్లో దొరికినటువంటి పాఠాలేంటో ఆటలేంటో నేను ఖచ్చితంగా నేర్పుతా. నీ పట్ల నిబంధన చేస్తా అబ్రహాము, నీ పట్ల నిబంధన చేస్తున్నా. ఏంటి తెలుసా, నక్షత్రాలకు మించి సంతానం ఇస్తా. నిబంధన ఇచ్చానా లేదా? జీవముగల ప్రతి వారికి తల్లి అవ్వ, జీవముగల ప్రతి వారికి తండ్రి ఆదాము. చేశాడా? చేశాడు. ప్రేమలు చెప్తున్నా స్థిరపరిచారు చూడండి. అక్కడ నిబంధన మన పట్ల కూడా నిబంధన చేస్తున్నాడు. నువ్వు జాగ్రత్త కలిగి ఆలోచన కలిగి నీకు ఇచ్చిన 66 పుస్తకాల్లో ఉన్నటువంటి ఉద్దేశాన్ని నువ్వు ఖచ్చితంగా పట్టుకోగలిగితే ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది. ఆలోచించండి. డిసెంబర్31 మీకు అద్భుతమైనటువంటి ఒక లైన్అప్ చేస్తానండి. ఎందుకు క్రైస్తవ్యంలో ఇన్ని వేరియేషన్స్ వచ్చాయి? ఎందుకు దీన్ని అనేక మంది మొన్నసారి ఒప్పులు ఇచ్చారు మీకు? నూతన చర్చి వాళ్ళు పాత నిబంధన ఇలా ఉంటుంది, సారీ బైబిల్ ఇలా ఉన్నది, దాన్ని మళ్ళా ఇలా చేసుకున్నారు అని. ఇవన్నీ ఎందుకు జరుగుతుంది మీకు ఆరోజు చెప్తా. ఓకే, ఇప్పుడు ఇంతవరకు వెళ్దాం. అందుకు చెప్తున్నాడు యెహోవా 62, నేను యెహోవానని తెలుసుకున్నట్లు నేను నీతో నా నిబంధనను స్థిరపరుస్తా. అదే కమిట్మెంట్, అదే కమిట్మెంట్. నేను మనందరం కమిట్మెంట్లో ఉన్నాం. ఏంటి, ఇదిగో నేను చెప్పిన మాట తప్ప నరుడి మాటను విని ఇది నా మాట అని మాత్రం ఎక్కడ లోపల చెప్తుందో అంతే. నేను చెప్పిన మాట ఎలా ఉన్నదో చూడు, ఎందుకంటే నా మనసులో మీకు ఎంతవరకు అవసరమో అన్ని సంగతులు అక్షర రూపంలో రాయబడ్డ బైబిల్లో, ఆయా భాషలు లిపితో రాయబడ్డ బైబిల్లో పంపించేశా. కొత్త ఇంకా వాడు చెప్పేది ఏమన్నా, ఇంకా నేను చెప్పేది మీరు జాగ్రత్తగా ఎంత బాగా చెప్పాడండి, ఎంత బాగా చెప్పాడు. నిబంధన అంటే దేవుడికి నాకు మధ్య మంచి నిబంధనని స్థిరపరిచాడు. నా దేవుడికి నాకు మధ్య మంచి బాండింగ్ ఉంది అని అర్థమేంటి? నేను వాక్యములు ఉంటే తప్ప. ప్రారంభ శతాబ్ద సంఘాలు ఇలాగే ఉన్నాయండి. పౌలు సీల లాంటి గొప్ప ఉద్దండులు వెళ్ళి వాక్యం చెప్పినా అలా ఉన్నాయో లేవో చూశారండి, అలా ఉన్నాయో లేవో చూశారు అండి. తెలుసా పౌలు ఎంత కాదండి, పౌలు ఎక్కడ అబద్ధం చెప్తాడండి. ఒక చెప్పడం అనుకుందాం, వాళ్ళు ఉన్నారు పసిగట్టడానికి భాషలోని అబ్బాయి ప్రతి సంఘం అలా ఉన్నాయా లేవని చూశారండి. ఈ రోజున మనం దేన్ని అబ్జర్వేషన్ చేయం, ఎవరి ప్రసంగమైనా అలా కళ్ళు మూసుకొని లేకపోతే పని చేసుకుంటూ లేకపోతే కళ్ళు మూసుకుంటూ లేకపోతే అలా పెట్టేసి పక్కన పడుకొని అది మాట్లాడుతూ ఉంటే మన నిద్ర పక్కన ఉంటాం. మనసు ఏమిటండి, వినాలి అంటే ఖచ్చితంగా స్టిక్ రైట్ ఉండాలి. వినే మనసు లేకపోతే పెట్టి పడుకోవాలి. ఇలా చేయకూడదు. ఇలా చేయకపోవడం వల్ల ఏమవుతాయి అంటే నువ్వు నిలబడగలవు. అలా చేస్తే వాడు ఏం చెప్పిండో మనకు అర్థం కాదు, వాడు ఏం చెబుతుంటే మనకు అర్థం కాదు, ఏం దొరుకుతుందో మనకు అర్థం కాదు. అంతే, అలాగే అయిపోతుంటాం మనం. అలా కాదు ప్రేమ. అందుకే దేవుడికి నాకు మంచి మంచి నిబంధన అయితే స్థిరపరిచాడు దేవుడు అని నువ్వు అనుకోవాలి. స్థిరపరిచేది నువ్వు అన్నాడు ఆయన, స్థిరపరిచాడు. నిబంధన అంటే ఆలోచన పుట్టించిన మనసు నీకు ఇస్తా, అక్షరూపంలో ఇస్తా. ఆ అక్షరాన్ని అనేక విధాల ఆలోచనలో ఏమైతే దాయపడుతుందో లోతులు అని తెలియజెప్పే వాళ్ళని ఇస్తా, జడ్జిమెంట్ చేస్తా. వాళ్ళందరూ నీకు కానుక ఇస్తా నీ బ్రతుకు కాలంలో. ఎంత ధన్యతండి, నిబంధన అది. అంటే నీకు ఒక మంచి ఫ్యాకల్టీని ఇస్తా, నీకు ఒక మంచి ప్రీచర్ని ఇస్తా, నీకు ఒక మంచి టీచర్ని ఇస్తా. నా మనసులో ఉన్న ఉద్దేశాన్ని వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. అది కూడా బైబిల్ ఉన్నదా లేదా నువ్వు చూడాలి. వల్ల నువ్వు చూడాల్సిందే. ఎంత గొప్ప ధన్యత మనకి, అంత గొప్పగా చెప్పేవాళ్ళు ఎంత బాగుంటుందండి. నేను అనుకుంటానండి ఉన్నది ఉన్నట్టుగా వాస్తవం కూడుకొని చెప్పేవాళ్ళు ఎంత బాగుంటుందని తెలిసింది నాకు. ఏం చెబుతుందో చెప్పుకోడు, ఏం చెబుతుంది చెప్పాడు. దేవుడు మధ్యలో లేకపోతే ఏమంటుంది తెలుసా, మనం ఆడికి ఆయుష ఉండిద్దామనే దేవుడు నేను ఆడు పోయినా అంట మనం. అది ఉన్నాడు పోతే దేవుడు ఉన్నాడు రా పోయాడు. ఆడెందుకు పోయిందో ఇది తెలియదు, ఉన్నాడు ఎందుకు పోయిందో ఇది తెలియదు. ఇంతకు ఎందుకు పోతాం మనం తెలియదు. పైగా పోవటం కామన్ అండి, కామన్ కాదు, చాలా కష్టం.
భూమి మీద నుంచి ఆత్మ వెళ్ళిపోవటం చాలా కష్టం, చాలా కష్టం. కామన్ ఎలా అవుతుందండి? మరణం కామన్ కాదు కదా, కామన్ కాదు కదా. ఎలా అడగలిగావు కామన్? అండి అంటే వీటి పనితీరు నీకు తెలియదు, వీటి మూమెంట్ నీకు తెలియదు, వీటి యొక్క సంకోశ వ్యాకోశ శబ్ద సేకరణ ఈ పదాలన్నీ మనకు తెలియవు. ఎలా కామన్ అవుతుంది చెప్పండి? చాలా కష్టం, చాలా కష్టం. ఆ కష్టం దేవుడు మనసుతో ఇష్టంగా మలుచుకోగలగాలి. అది నేర్పడానికి నేను నా నిబంధన తెరపొచ్చా తెలియజేసి ఉన్నాడు. తెలియజెప్పాడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సూటిగా ఉంటాడు, తక్కడ దాయడు ఎక్కడ కూడా. తెలియకపోతే తెలుసుకోవడం ప్రయత్నం చేయాలా? తెలియదు అనుకోండి, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలా? అది ఎక్కడ దొరుకుతుంది? బైబిల్ చూడు, వాళ్ళు ప్రయాణించిన ప్రాంతాలను చూడు, అపోస్తల జీవిత త్యాగాలు చూడు, వాళ్ళు చెప్పిన మాటలు చూడు, ఆ మాటలో ఉన్న భావాన్ని చూడు. ఇవన్నీ మనకి రావాలి. ఎంత జ్ఞానం, ఎంత తపన మనిషి ఉన్నవాడు భూమి మీద కలిగి ఉండి తీరాల్సిందే. అంత ఈజీ కాదు దేవుడితో. అదే చెబుతున్నాడు, నీకు ఆలోచన పుట్టిస్తా, నా మనసులో ఉన్న ఉద్దేశం తెలియజేస్తా. ఎలా? రాసేవారు ఉన్నారు, ఆత్మ ప్రేరణతో దైవ సంగతులను రాసిచ్చిన వారు ఉన్నారు. వీళ్ళు ప్రవక్తలు ఉన్నారా? ఉన్నారు. తెలియజెప్పే వాళ్ళు వాళ్ళ నుంచి వచ్చారు. యెషయా గ్రంథము మొదటి అధ్యాయము 26వ వచనము, మొదట నుండినట్లు నీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చేదను. మొదట ఉన్నారు కదా, ఫస్ట్గా ఉన్నది న్యాయాధిపతులే కదా. వాళ్ళు ఉన్నారు కదా, న్యాయాధిపతులు, ప్రవక్తలు, చక్రవర్తులు, హెరోదులు, వీళ్ళంతా ఉన్నారు కదా. న్యాయాధిపతి చెబుతున్నాడు, మొదట ఉండినట్టు నీకు న్యాయాధిపతులను ఇచ్చేదను, మరలా ఇచ్చేదను. అంటే న్యాయం అనేది ఖచ్చితంగా వాక్యములో ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగి ఒక మంచి ఆలోచన పనులు మరలా నీకు ఇస్తా. ఆదిలో నుండినట్లు నీకు ఆలోచనకర్తలను మరలా నియమిస్తా. ఆదిలో ఉండినట్లుగా ఆలోచనకర్త, ఆదిలో ఉండినట్టుగా ఆలోచనకర్త. అంటే ప్రారంభంలో నీకు ఆలోచన పుట్టించింది ఎవరు? అలాంటి వారిని నీకు మరలా ఇస్తా. ఆలోచనకర్త న్యాయాధిపతి అంటే ఇది కరెక్టు ఇది కాదు అని చెప్పేవాడు, అంటే ఖచ్చితంగా బౌండ్ డిసైడ్ చేసేవాడు. తర్వాత ఆలోచన పుట్టిస్తా, ఆలోచన పుట్టిస్తా అంటే ఇదిగో రాయబడ్డ సంగతిలో నా ఆలోచన ఇది, దయ్యం తీసుకున్న వాక్యం ఇది, దాని ఆలోచన ఇది. ఒకటే వాక్యాన్ని దేవుడు దయ్యం పంచుకుంటే ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది చెప్పండి? ఒకటే రెఫరెన్స్ని దేవుడు దయ్యం తీసుకుంటే ఎలా ఉంటుంది? దేవుడు అదే చెప్పి దయ్యం అదే చెప్తే ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది చెప్పండి? అడుగుడి మీకు ఇవ్వబడును. ఈ మాట ఎవరిదండి? ఈ మాట ఎవరిది? నాకు మొక్కితే నీకు ఇస్తా. ఈ మాట ఎవరిది? సేమ్ సేమ్. ఈ రాజ్యాన్ని రాజ్య మహిమను చూడు, నాకు మొక్కితే నీకు ఇస్తా, అంటే నన్ను అడుగు నీకు ఇస్తా. అదే మాట దేవుడు అన్నాడు, అదే మాట కాస్త మార్చి భావంతో అదే అన్నది. ఇప్పుడు ఏం తీసుకోవాలి? భావాలు, మార్గాలు, వాక్యాలు, ప్రతి దాన్ని మన కంటి ముందు పనికిరాని హంస ఇలా కనపడుతున్న ఒక పక్షి జీవితం చాలా తక్కువ. అది వేరు చేస్తున్నప్పుడు క్రైస్తవుడుగా మనం చేయలేమండి, మనం చేయలేమా? చేయలేమా ప్రియమైన దేవుని పిల్లారా? చేయలేమండి. 300కు పైగా క్రైస్తవులు ఉన్నారు లోకంలో, ఎందుకు చేయలేకపోతున్నారండి? ఎందుకు చేయలేకపోతున్నారు? ఆయన చేస్తే మనం ఏమన్నా అంటారేమో అంటారా? మంచోడి మీద ఎఫ్ఐఆర్ ఉంటుంది, చెడ్డోడి మీద ఎఫ్ఐఆర్ ఉంటుంది, అది ఈడీ రేటింగ్ ఎవరి మీదనే ఉంటుంది, సువార్థకుడి మీద కూడా ఉంటుంది, సువార్థ ఆలోచన పౌరుడి మీద కూడా ఉంటుంది. ముందుకు వెళ్తే కదా తెలిసేది, అదే కదా ప్రియమైన దేవుని పిల్లారా. మొదటి నుండినట్లు నీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చాడు, నువ్వు మరలా ఇస్తా, మరలా ఇస్తా. ఆది నుండి నీకు ఆలోచకర్తలను మరలా నియమిస్తా. అప్పుడు నీతి గల పట్టణం అనియు నమ్మకమైన నగరం అనియు నీకు పెట్టుబడి. అబ్రహాము ఇక్కడ నుండి కన్నులెత్తి ఆ పట్టణం ఏమి చూశాడు? అదే పట్టణం, ఎప్పుడు ఉండే పట్టణం, అమరత్వం గల పట్టణం. అంటే పట్టణము అన్నాడంటే ఆ పట్టణంలో ఉన్నటువంటి మనము, మనం ఎలా ఉండబోతుంది సార్? నీతి గల పట్టణము అంటే దేవుణ్ణి మాత్రమే అంటిపెట్టుకుని ఉండే పిల్లలుగా మీరు కనబడబోతున్నారు.
ఎప్పుడు ఇలాంటి వారి ఉద్దేశం దగ్గరికి ఎటువంటి తారతమ్యం లేకుండా వచ్చినప్పుడు అది నమ్మకం అని నీకు పేరు పెడుతున్నావు. పేరు పెడతా, నీకు పేరు పెడతా, నీకు పేరు పెడతా. నీతిగల పట్టణము నమ్మకమైన నగరం అని పేరు పెడతా. నీతిగల పట్టణం, నమ్మకమైన నగరం ఎప్పుడు పెడతాడు? న్యాయాధిపతులు, ఆలోచన కర్తలు మన మధ్య వచ్చి వాస్తవాన్ని ఎప్పుడైతే చెప్పారో ఆ వాస్తవములు దాగున్న సంగతి మనం ఆలోచించిన రోజున ఖచ్చితంగా మనకు దేవుడు ఆ పేరు పెట్టనే పెట్టాడు. అది పెట్టాడు కదా, పెట్టాడు. ఎబ్రీ రస పత్రిక 10:32 అయితే మీరు వెలిగింపబడిన మీదట మరల శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకున్నది. ఏమంటున్నాడు? అయితే నేను వెలిగింపబడిన మీదట మీకు ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు. అంటే ప్రజెంట్లో లేరా? ప్రజెంట్లో లేదు. శ్రమలతో కూడిన పోరాటం లేదు ఇక్కడ. అంటే శ్రమ లేదు, పోరాటము లేదు. క్రైస్తవులకు శ్రమ లేదు, పోరాటం లేదు. ప్రభువు మీ పక్షాన పోరాడతాడు, ప్రభువు మీ పక్షాన శ్రమని ఉపసంహరిస్తాడు. ఇవే పోదు. మరి ఆయనే పోరాడితే, ఆయనే ఉపశమనం కలిగిస్తే నువ్వెందుకు? నువ్వెందుకు? ప్రభువే పోరాడాలి, ప్రభువే ఉపశమనం కలిగించాలి. మరి మనం ఎందుకండి? మరి మనం ఎందుకు? పిల్లకాయల తరపున మనం వెళ్ళి ఎగ్జామ్ రాస్తే ఎంత బాగుంది అబ్బా, తల్లి ఎంత ప్రేమో, తల్లికి ఎంత ప్రేమో. పిల్లలు ఆ పక్కన కూర్చోబెట్టి ఎగ్జామ్ రాస్తున్నారు అంటారండి. అసలు మనకి వెళ్ళగలమా? ఎవరి ఎగ్జామ్ వాడే రాయాలా, ఎవరి చదువు వాడే చదవాలా. తల్లిదండ్రులు ఎడ్యుకేటెడ్ అయినా సరే వాడు ఎగ్జామ్ వాడే రాయాలా? ఇంట్లో కూర్చున్నాడు అమ్మా నాకు హోంవర్క్ రాసి పెట్టలేదు ప్లీజ్ అంటే ఓకే రైట్, చెల్లుబాటు అయితేమో కానీ అక్కడైతే కాదు. అది కాబట్టి ప్రియమైన దేవుడు పిల్లరా, మరలా వెలిగింపబడిన మీదట మరలా. అయితే మీరు వెలిగింపబడిన మీదట ఇన్ని సంగతులు దేవుణ్ణి ఘోష ఆలోచనకర్త రూపంలో న్యాయాధిపతుల ఆలోచనలో మీ మధ్యకు వచ్చినప్పుడు, వేరియేషన్ జరిగినప్పుడు, వాస్తవాన్ని ముందుకు తీసుకొస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఆలోచించి నిలబడగలిగితే. అంటే ఇప్పుడు వరకు ఆలోచించినంతా వేస్తేనా? అయ్యో మళ్ళీ ఇంత గొప్పగా రావాలా అనిపిస్తుంది. మనకి అనిపించదండి, అనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి చూడండి, మీరు ఆ గూగుల్ మ్యాప్ ఎక్కడో చెప్తూ ఉంటుంది, అడగొచ్చి ఆగుతాం, అది దారి ఉండదు. ఇప్పుడు అనుకుంటాం 6 కిలోమీటర్లు కానీ ఎడకపోవాలా, ఎడకపోకుండా గోడ దిగిపోదాం అంటే ఎట్లా వచ్చేసుకోవాలి? అది కష్టం, పోవాల్సింది తిరిగి. కష్టమా? కష్టమే. కాబట్టి న్యాయాధిపతులు ఆలోచనకర్తల రూపంలో వాక్యం అన్నది వాస్తవాన్ని చేర్చుకుంటూ ముందుకు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన బాధ్యత మనిషి మీద ఉంది. అది శ్రమ, అది శ్రమ. చాలా కష్టం మరి, అది శ్రమ. శ్రమతో కూడినటువంటి గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకం తెచ్చుకున్నది. పూర్వపు దినములు అంటే ప్రారంభంలో ఇలాంటి ఉద్దేశంలో బలంగా ఉన్నాం, ఆ తర్వాతే మారిపోయాం. అది ఫస్ట్లో బాగానే ఉన్నాం, ఆ తర్వాత శ్రమ లేదు, ఏమి లేదు, ఆలోచన లేదు, దేవుని ఘోష లేదు, పాడు లేదు, మొత్తం మారిపోయింది. స్థితి మొత్తం మారిపోయింది. మరలా ఆ స్థితిలోకి రావాలంటే సువార్త భారం అన్నది ఒక ఆత్మకు వెలిగించడానికి వెళ్ళాలి అంటే ఎంత కష్టం, ఎంత కష్టం, ఎంత కష్టం. ఒక సంఘం పెట్టుకొని, ఒక ఊర్లో చిన్న సంఘం పెట్టుకొని, అందుట్లోనే బుధవారం, అందుట్లోనే శుక్రవారం, అందుట్లోనే ఆదివారం, అందుట్లోనే మంగళవారం, అందుట్లోనే ఎవరైతే కొడుక, అందుట్లోనే ఒక ఇల్లు కొనుక్కుంటాం. ఫస్ట్ ఒక ఇంట్లో ఉంటాం, చిన్న కొండ పెద్ద కొంటాం, పెద్ద కొనుక్కుంటాం, పిల్లలు పెద్దలయ్యారు ఇప్పుడు కొనుక్కుందాం. వ్యాపించే మనసు లోకానుసారంగా బ్రతికే కొద్ది కాలంలో ఉంది, కానీ సువార్త మాత్రం అదే ఇల్లు, అదే సంఘం, అదే చర్చి, ఇదంతే. ఆడక ఎడక, ఎడక ఆడక తప్ప ఇల్లు వేరే చోటకి వెళ్ళరు, వేరే చోటకి సువార్త తీసుకెళ్ళరు. ఇది చాలా అవుతుందండి. కొన్ని మంచి మాట చెప్తాను, బాగా అర్థమయ్యే భాషలు చెప్తాను. మనం ఇంట్లో వాడుకున్న నీళ్లు డ్రైనేజ్ వాష్రూమ్లోంచి బయటకు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలి కదండి, ఎప్పటికప్పుడు క్లియర్గా క్లియర్గా ఉంటుంది. వెళ్ళిపోకుండా బ్లాక్ అని అనుకోండి, ఎలా ఉండదు చెప్పండి? అబ్బాయి ఎంత చక్కగా అయిపోయినాయో ఇంట్లో నీళ్ళు అంటారా? అది తీసిన దాకా మనసు కలగలేకపోతుంది. సువార్త కూడా అంటే ఇక్కడ ఇది నేర్చుకోవటమే ప్రియమైన దేవుని పిల్లల, ఇది నేర్చుకోవటం. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళి వెళ్ళాలా, లేకపోతే కంపల్సరీ అంట. మనం
మనం ఏమంటాం, ప్రభు నేను దినీమి కొట్టుకున్నా, ప్రభు నేను ఆసిడ్ కొట్టుకున్నా, ప్రభు నేను రెడ్ రోజ్ కొట్టుకున్నా, నేను బ్లాక్ కొట్టుకున్నా, ఆ ఇంకేం కొట్టుకున్నా, అసలు అసలు కొట్టుకోపోయిన వాళ్ళు అది బాగుంటుంది. కొత్త కంపు వచ్చేది తేడా. దేవుడు చెప్తున్నాడు ఈ తలంపు సువార్త వెళ్ళకపోతే సన్నిధానంలో నువ్వు చేస్తున్న ప్రార్థన నాకు పెంత వాసన వస్తుంది అన్నాడు. నీళ్లు స్టాక్ ఉంటే ఎంత ప్రాబ్లమో సువార్త స్టాక్ ఉన్నా కూడా అంతే ప్రాబ్లం, అంతే కంపు వచ్చేది. మన ఇంట్లో నీళ్ళు స్టాక్ ఉండకూడదు. మన ఒంటి మీద జారిపడ్డ నీళ్లు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలి. మన మనసులో నాటబడుతున్న సువార్త సారం మన మనసులో ఉండకూడదు, బయటికి వెళ్ళిపోవాలి. ఎలా వెళ్ళిపోవాలా? ఏ రూపేణ పోద్దు ఆ రూపేణ పంపించేయాలి బయటికి. లేకపోతే మనం ప్రార్థన చేస్తుంటే శమటకంపు చేస్తుంది సచ్చిన ఆపు అటు పరిశుద్ధ ఆపు. ఎందుకు వెళ్ళలేదు కదరా, సువార్త వెళ్ళలేదు కదా, సువార్త కోసం ఆలోచన లేదు కదా. అందుకనే మంచి దిట్టమైన ఎగ్జామ్ రాస్తున్నా. మామూలు దిట్టమైన ఎగ్జామ్ కాదు, నేను నమ్మరు నాకు 10కి 3 మార్కులు వచ్చాయి. మీరు నమ్ముతారా? 10కి నాకు 3 మార్కులు వచ్చాయి. నమ్ముకున్నా ఏంటి 50 మార్కులు రావాలా? అప్పుడు కానీ అవకాశం లేదా? 3 మార్కులు వచ్చేస్తా నాకు అనిపించింది. బాబో ప్రభు ఎన్ని సంగతి దాచామయ్యాను అసలు. దేవుడు అంటే నా రేంజ్ ఎంత చెప్పిన సువార్తలా? మీరు చెప్తున్నా అనుకుంటున్నారేమో, మీరు అయ్యగారికి ఏం పాడలేదులే ఆయన బాగా అనుకుంటానో, నా మనకు తెలుసు. నాకు కనీసం 10 మార్కులు పాస్ అవుతుంటే 3 వచ్చాయంటే 100కి ఎన్ని చెప్పండి, 30 అది పాస్ అయ్యేది. 35కి పాసు, 100కి 35 వస్తే పాసు ముక్కి ముక్కి. నాకు ఎన్ని వచ్చాయి? 30. అంటే ఇప్పుడు ఏంటి ఫెయిల్డ్? మరి సెప్టెంబర్ ఉందిగా, సెప్టెంబర్ మార్చి పైన పాట సందర్భానికి పాఠం సినిమాలో దిట్టంగా. అంటే ఏ స్థితిలో ఇంకా సువార్తను తీసుకెళ్ళాలని చూడండి. ఎందుకో తెలుసా? అవుట్ ఆఫ్ వెళ్ళాలి ఇప్పుడు సువార్త. బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళాలంటే బయట ఎలాంటి వాడు ఉంటాడో ఇక్కడ చూస్తుంటే అర్థమవుతుంది. ఎగ్జామ్ ఈ దాటి దాటి బయటికి వెళ్ళాలి. పైగా దేవుడు గొప్ప వరం ఇచ్చాడు. తూర్పు దేశంలో జ్ఞానం ఉంది. మనం ఎక్కడ ఉంది సార్? తూర్పు దేశంలో ఉన్నాం. 50 దేశాల్లో భారతదేశం ఒకటి. ఆసియా ఖండంలో 7 ఖండాల సృష్టిలో ఈ ఖండంలో 56 దేశాలు ఉంటే 56 దేశాల్లో భారతదేశం ఒకటి. ఇది తూర్పు దేశంలో ఉంది. దేశలేము తూర్పు దేశం, ఇవన్నీ ఆసియా ఖండంలో. అంటే తూర్పు దేశంలో జ్ఞానం ఉన్నారు. ఈ జ్ఞానం ఎంత గొప్పగా బయటికి వెళ్ళాలి చెప్పండి. అందుకే ఎప్పుడు చూస్తుంటాం మనం అనుకుంటాం, కానీ మనకంటే మించి జ్ఞానాన్ని ఆలోచించే మేధావి వర్గం పైన ఉంది. దాన్ని కూడా ఢీకొట్టే మనసు మనం కలిగి ఉండాలా? అంటే క్యాచ్ అయిపోవాలంటే ఓహో ఈ యాంగిల్ వస్తున్నాడు అంతే. నెక్స్ట్ 10కి 10 వచ్చేసాడు. 10కి 10 జస్ట్ చూశానంతే ఇదే యాంగిల్ సరే వాడతాం. ఎందుకంటే తెలిసిపోయింది కదా లైన్. 10కి 10 మండే ఎగ్జామ్ 10 సార్లు వస్తే 10కి 10 కొట్టుకుంటూ వచ్చి ఒక్కసారే 10కి 3 వచ్చాయి. ఆ 3 సార్లు 3 వచ్చినప్పుడు చాలా బాధపడ్డా. నేను క్యాచ్ చేయలేకపోయానా, లేకపోతే మనసు పెట్టలేకపోయానా, వాడు ఏం అడిగలేదో నేను గ్రహించలేకపోయానా? ఇక్కడే గ్రహించకపోతే లోకానికి ఏం చెప్పగలను? ఏం చెప్పగలను? కాబట్టి ప్రేమ దేవుడు నిత్య విద్యార్థి బోధకుడైనా స్ఫూర్తి ఎవరైనా సరే అది కానీ ఆ యాంగిల్ వెళ్ళాలి. ఆ యాంగిల్ వెళ్ళాలి. అలా స్టాప్ ఉందనుకోండి కంపు చేస్తాం మనం దేవుడి దగ్గర. అబ్బా నువ్వు ప్రార్థన చేయాలి కదా సార్ చిన్న శవట వాసన ఆపి అంత పరిశుద్ధ. ఎందుకు? సువార్త స్ప్రెడ్ బయటికి వెళ్ళలేదు. సువార్త స్ప్రెడ్ బయటికి వెళ్ళలేదు తెలుసా? మా సంఘంలో 50,000 మంది అనిపించింది. ఓహో పెండ తుట్రా బుట్రా మొత్తం శతశతం తెప్ప కట్టి కనబడుతుంది చెరువులో దేవుడికి. అది అర్థమేంటి? చెరువులో ఏం కనపడుతుంది వాడి సంఘంలో కనపడుతుంది. ఒక్కడ బయటికి పోయి వాక్యం చెప్పట్లా, ఒక్కడ బయటికి వాక్యం తీసుకెళ్ళట్లా, ఒక్కడ సువార్త వ్యక్తులు ఆసక్తి కలిగి లేడు. వచ్చిన కాల్చి ఒకటే దరిద్రం, ఆ కన్నీరు ఆ కన్నీరు ఆ కన్నీరు. ఎవరికి కావాలి? ఎవరికి కావాలి? సువార్త వ్యాప్తి అన్నది జరగకపోతే మనం చేసే ప్రార్థన కూడా పక్క కాదు కదా. కనీసం ఇంత డెంజర్ దూరం అని గ్రహించాడు. అందుకే దేవుడు దోష ఆపాలంటే అపోజిట్ 26:20 మొదటి ఫ్రెండ్స్
మొదట దమస్కులోని వారికి అక్కడికి వెళ్ళాలి దమస్కు మార్గ మధ్యన ఆద అది వాకింగ్ చెప్పడం కాదు, ప్రయాణమై అక్కడి నుంచి ప్రారంభిస్తా. ఎక్కడైతే ఆగావో అక్కడి నుంచి ప్రారంభిస్తా. ఈ పాయింట్ ఎక్కడ ఉంది చెప్పండి, ఈ పాయింట్ ఎక్కడ ఉంది? ఎంత గారి జల్లే దాంట్లో లేదు, ఎక్కడ ఆగాము అక్కడి నుంచి ప్రారంభిస్తాం. రచయిత ఎవడ, రచయిత ఎవడ వాడే కదా రచయిత ఎవరు? రాజమౌళి, రాజమౌళి తండ్రి కదా వాడు. ఆ దగ్గర అని చెప్పేసి వెళ్ళండి పాప దాచుకోకుండా. నాకు ప్రతి దానికి బైబిల్ ఆధారం. అది కిరవాణి గారు దేవుణ్ణి నమ్ముకున్నారు, విజయ ప్రసాద్ గారు దేవుని నమ్ముకున్నారు, రాజమౌళి దంపతులు దేవుణ్ణి నమ్ముకున్నారు. అండ్ సరే వాళ్ళు వృత్తిలో ఉన్నారు, అది పరలోక నరకం మనం అవసరం లేదు, కానీ వాళ్ళు మాత్రం కష్టం చెప్పేశారు మన ఆధారం బైబిల్. అది ఎంత దాచుకోలే వాళ్ళు అంటే రాస్తున్నప్పుడు మీరు చూడండి, రాస్తున్నప్పుడు మీరు చూడండి. ప్రేమన దేవుని పిల్లలు శివ శివగారు కూడా కొట్టాల శివ వారి కూడా క్రైస్తవులే ఉండే కాబట్టి ప్రేమన దేవుని పిల్లారా మొదట తమస్కులోని వారికి ఏ తమస్కు మార్గ మధ్యాహ్న హింస కొరకు బయలుదేరానో అక్కడ పట్టుకున్నాడో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు ముందు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోవాలి అర్జెంట్గా, వాళ్ళు చెప్పాలి, వాళ్ళు కూడా వెళ్ళకూడదు. ఎరుషలేములోను యూదయ దేశం అంతటా అంటే అసలు ఏమి కొద్దిగా ప్రసక్తి లేదు. ఎందుకంటే ఈ రోమా కాలంలో ఈ రోమీల పరిపాలనలో ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సువార్తను అడ్డుకునే గ్యాంగ్గా ఉన్నారు. దాంట్లో నేనున్న పదముడుగా నాకు తెలుసు ఎక్కడ జరుగుతుందో, అలా స్ప్రెడ్ చేద్దామని చెప్పేసి ఆ టీంలోంచి బయటకు వచ్చి ఆ టీంకే చుక్కలు చూపిస్తున్నారంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. వాళ్ళే కొట్టారు కదండి పోలీ గారిని. అంటే సువార్త అనేది ఎలా తీసుకెళ్లాలో ఒక్క పౌరు చాలండి, ఒక్క పౌరు చాలు జీవితాన్ని. ఆపల ఎక్కడ ఆపల అని తరువాత తరువాత ముందరకు అయిపోవాలా, తరువాత అన్ని జనులకు తర్వాత అన్ని జనులకు అంటే ముందు యూదుకి అయిపోవాలా. దమస్కులో కానీ ఎరుసలేములో కానీ యూదయ దేశం అంతా ఉన్నటువంటి యూదుల యొక్క ఆ సమూహ ప్రాంతాల్లో దొరుకుతున్నటువంటి ఆలోచనలకు వెళ్ళిపోవాలి సువార్త. ఎందుకు? ధర్మశాస్త్రం అంటే మాకు ప్రాణం అంటున్నారు, ధర్మశాస్త్రం అంటే మాకు అది అంటున్నారు, ధర్మశాస్త్రం అంటే మాకు ఇది అంటున్నారు, మా పిత్రుడు అబ్రహాం అంటున్నారు, మా గొప్పోడు దావీదు అంటున్నారు. ఇలాంటి వారి దగ్గరకు తీసుకెళ్ళి బాధ్యత నాదే ఉంది. ఎంత దేవుడి గర్భ ఘోషలు ఆపడి మీరు చూడండి. వారు మారు మనసు పొంది ఎవరో వీళ్ళు ఎవరో దేవుని పిల్లలు స్వజనులు అన్యులు ఎరగిన వారు దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు అంటే సంఘములో క్రియలు అకయా సంఘం, బెరయా సంఘం, మాసోనియ సంఘం దేవుని క్రియ అనగానే వన్ ఇయర్ ముందే ఒక సంవత్సరానికి ముందే ప్రణాళిక, ఇలా వెళ్ళాలి, ఇలా చేద్దాం, ఇలా ఆలోచన, ఇలా ఉండాలి సంఘం. అందుకే అవి ప్రక్షాళన చేయబడ్డ సంఘాలు ప్రపంచ చరిత్రలో ఇప్పటికీ కూడా ఘనమైన దేశాలుగా ఎంచబడినటువంటి ప్రాంతాలు అవన్నీ కూడా కాదా. అక్కడికి కదా మనందరం వలస వెళ్ళిపోతుంది ఈరోజు. ఎక్కడికి వెళ్ళకుండా తెలుసా? ఆ ప్రాంతానికి. కానీ ఆ ప్రాంతంలో ఈ సంఘం ఉందని, ఈ సంఘంలో ఉండమని ఇంతమంది ఎరుసలేములు పోయారు. ఎరుసలేములో దావీదు గారి మంటపం చూపించారు, కానీ లేకపోతే వాళ్ళు చూపించారు, కానీ ఆ ఎరుసలేములో పౌలు గారు చేసేటువంటి ఆ సేవ కానీ లేకపోతే యువత ఎక్కడైతే ఉరేసుకుందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ చిన్న ప్రాంతంలో ఉంటే ఆ ఉప్పటి పక్కనటువంటి సంఘం చెప్పారండి మనకి. ఈ యేసుక్రీస్తు సమాధి కలిపి పెట్టి తొడిగామని యూట్యూబ్ కూడా వచ్చేస్తే ఇవన్నీ కూడా సమయం మీద పోయి సత్యం. అదే ఆ ట్రూబులతో మాకేం పనిరా, ఆ గోలులతో మాకేం పని? అక్కడ సంఘటన ఏది ఏ కాపురం చెప్పాడంటే ఇదిగో ఇది పౌలు గారు ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు ఇక్కడ నిలబడి చెప్పిన సంఘం ఎరుసలేము. ఎస్, ఎరుసలేము సంఘమే చూపించాయి గారు మొత్తం విజిటర్స్ వీళ్ళంతా చూపించారండి మనకి. ఇగో ఇది ఒలీవర కొండ, ఇది ఆ తోట, ఇది రథండది పక్కన రోడ్డు. మరి అక్కడ సంఘలేదా? అక్కడ సంఘం లేవా? అక్కడ సేవ చేయలేదా? ఆ సంఘాన్ని మనం చూపించరా? అంటే ఇప్పుడు ఎందుకు వెళ్ళాడు? టూ విహారయాత్రకి వెళ్ళాడు సారు.
అది అక్కడ నిలబడి పాట కరెక్ట్ మ్యూజిక్ వచ్చింది. మేము బాగా వింటాం, మేము లైక్ చేస్తాం, మేము పంపించాలి. ఒక్కడికి రావాల్సి చెప్తాను సంగనిద్ర అన్న సంగనిద్ర అంటే పోలీ కష్టం ఏమైపోయింది, అయ్యగారు అకౌంట్కి వెళ్ళిపోయింది, అయ్యగారు ఇప్పుడు ఏ విషయం ఏం పోయొచ్చిండు అని. దేవుడికి ఘనత ఎదురా నాయన, ఎక్కడికి పోయినా దేవుడికి ఘనత కావాలి. ఏమో వీడు ఏం మనిషి కానీ శక్తికాల పుట్టకడు మొత్తం వాడు ఏమంటాడు చూసిన వాడే మా దేవుడి నీకు ఉండదా. తమస్కు పక్కనే కదా ఎరుసలు, ఇప్పుడు పెట్టి కూడా దూరం ఉంది కదా, అక్కడ లేదా లేదా ఎవరు కూడా చూడండి సంఘాలు ఎక్కడ ఉంది అదే ఇదిగో బుచ్ అని చెప్తే దుబాయ్లో ఆడాడమన్న సంఘం అసలుకి ఆడాడన సంఘం ఆడాడన సంఘం దేవుడు క్రియలు అక్రమం మధ్య జరిగిపోతుంది. ఇదిగో ఇది సంఘం, ఈ సంఘంలో పౌరులు గారు కానీ క్రీస్తు గారు కానీ మిగతా వారు కానీ ఇంత కష్టపడ్డారు అని చెప్పాలి ఏంటంటే అది చెప్పాల్సి అది చెప్పాల్సింది. ఇగో అరుపు యొక్క సభ ఇగో కొండ మీద అది చెప్పాల్సింది. కాబట్టి ప్రియమైన దేవుడి ద్వారా మనం అలాగే మనకు దేవుడు ఖచ్చితంగా అవకాశం ఇస్తాడు, మీరు మొత్తం సంఘాలు చేస్తారు రైట్. అది మొదట తమస్కులోని వారికి ఎరుసలేములోను యూదయ దేశ భద్రతను తర్వాత అన్య జనులకును వారి మనస్సు వారు మారు మనస్సు పొందిన పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగినటువంటి క్రియలు చేయాలి అని ప్రకటించుకుంటూనే విన్నారా గ్రహించారా చిత్రకయ్యారా మారు మనసు ఉందా ఏం చేయాలో అడగద్దు. మీరు విన్న దాంట్లోనే ఏం చేయాలో ఉంటాయి. అయ్యా మళ్ళీ మేమేం చేయగలను, మళ్ళీ మేమేం చేయగలను, మళ్ళీ మేమేం చేయగలను అడగద్దు. చెబుతున్న దాంట్లోనే చదువుతున్న దాంట్లోనే నువ్వేం చేయాలో తాగుంది. అక్కడ నువ్వేం చేయగలవు నీ ఆయుష్కాలంలో, అసలు నీ ఆయుష్కాలం తెలుసా కిత్రకాడు అడుగుతాడు దావీది గారు. అయ్యా నా ఆయుష్కాలం ఎంత నాకు తెలియజేయి, నేను ఎప్పుడు పోతానో చెప్పు. ఎందుకు ఒక ముందే చేస్తా, ఒక ముందే చేయాలి కొన్ని సంగతులు. అందుకే ఆ పుస్తకాలు వచ్చేసరికల్లా తన తరమ వారికి సేవ చేసి అడిగి తెలుసుకున్నాడు ప్రభువా నేను ఏం చేయగలను ఏం చేయగలను నా వల్ల ఏమవుతుంది. ఇలా అయితే మన కాలంలో అయినా సరే మనం కాస్త పూస్తే సరే దేవుని గర్భ ఘోషణ ఆపగలం, లేకపోతే నా ఊరు చేతి పాటపడుతుంది అంతే. కాబట్టి దేవుడు ఇన్ని సంగతుల్లో ఎంత ఘోషపడితే పౌలు అన్న టీం క్రీస్తు అన్న టీం ఎంత గొప్పగా ఆ గర్భ ఘోషణ ఆపారు. మనం ఏం చేయాలి నేటి కాలంలో, మనం కూడా ఒక రోజు వస్తుంది ఆ రోజున ఈ లోకంలో వచ్చి అవసరం కాదు ఎవడాగే పనేలే. ఇంట్లో ఒంట్లోంచి పడ్డ నీరు బయటికి ఎలా పోతుందో ఇంట్లో లోపల ఉన్న మనం కూడా ఆ గర్భంలోకి వెళ్ళిపోవాలా, భూగర్భంలోకి వెళ్ళిపోవాలా. తండ్రి గర్భంలో నుండి తల్లి గర్భసంచిలోకి వచ్చిన మనం, ఈ గర్భసంచిని దాటుకొని భూమి మీదకి వచ్చిన మనం కొంతకాలం తర్వాత మళ్ళా భూగర్భంలోకి వెళ్ళాలి, భూగర్భంలోకి వెళ్ళాలి. గర్భం అయితే కామన్, ఆ గర్భం ఈ గర్భం విజిపోతుంది భూగర్భం, అది ఆయనది ఇది తల్లిది, ఇద్దరు కలిస్తే ఇది సాగు. ఎందుకంటే ఆయనే తల్లి ఆయనే తల్లిగా ఉన్నాడు కాబట్టి కాబట్టి దాని గురించి మనకు అవసరం లేదు. అది వచ్చి దేవుడు ఒక రోజున, కానీ దానికంటే ముందు స్టాక్ వద్దు అన్నాడు. అంటే స్టాక్ కంపు వచ్చింది, నీళ్లు స్టాక్ ఉన్నా ఇంట్లో చెత్త స్టాక్ ఉన్నా రోజు మూడు సార్లు ఉడుతున్నాం. ఎందుకు రోజుకు మూడు సార్లు ఉడుచుకుంటాం వీళ్ళు, ఎందుకు చెత్త వచ్చేది తుడిచేసుకుంటాం, బట్ట పెట్టుకుంటాం, శుభ్రంగా ఉండాలా. సువార్త కూడా అంతే, స్ప్రెడ్ అయి వెళ్ళిపోతూ ఉండాలా. ఆ ప్రాంతమా ఈ ప్రాంతమా కాదు, ఫస్ట్ దమస్కు అన్నాడు అంటే ఒక ప్రాంతం, తర్వాత ఎరుసలేం అన్నాడు ఒక పట్టణం, తర్వాత యూదయ దేశం అన్నాడు ఓ కంట్రీ. అది మనం ప్రజెంట్గా అయితే పట్టణాలకి గ్రామాలకి అయితే వెళ్ళగలిగాం, కానీ కంట్రీలు మాత్రం సువార్త చేయాలి. దాన్ని ఎవరు చేయాలి ఎవరు చేయాలి? అయ్యగారి మీద సువార్త తీసుకు రావాలంటే సంఘం ఎంత డబ్బులు తెలుసా, 10 లక్షలు ఒత్తిపోయి రావాలంటే అది ఎంత ఒక్కసారి అంటూ ఒకే ఏదో అనుకుంటాం తర్వాత. అందుకనే రూపాయి ఖర్చు లేకుండా 2.26 దేవుడిచ్చి ఆలోచిస్తుంటే ఎందుకంటే అది అర్థం ఎంత లక్షలు అలా అన్నాడు తీసుకో అంతే, నీకోసం ఉండకపోవాలి అంతే. కాబట్టి మీరందరూ వచ్చి నా కోసం ప్రార్థన చేయండి, రేపు నాకు మంచి ఎక్స్ట్రా ఉంది అది. కాబట్టి దీన్ని
అంత గొప్పగా వెళ్ళిపోవాలా? తర్వాత ఏం జరిగితే వచ్చినాక మళ్ళీ మీకు శుక్రవారం పంచుకునే ఛాన్స్ ఉంది. దేవుడు ఘోషని, దేవుడు మనసు ఆపాలి అంటే మీ ఘోషణ లక్ష్యం దేవుడుకి మన మాట ఇవ్వాలి. కాబట్టి ఎవరు బాధపడ్డా పర్వాలేదు కాదండి, వాక్యంలో ఉన్న దేవుడు బాధపడితే మాత్రం నాకు ఎందుకు సిగ్గుమంటది. ఆ ప్రసంగంలో వస్తున్నప్పుడు దేవుడు ఎక్కడైనా బాధపడ్డట్టు అనిపిస్తే, అసలు అది బాధే పడతాడు అనుకో, కానీ మిక్కిలి బాధగా అనిపిస్తుంటే చాలా చాలా బాధిస్తుంది అండి. ఓకే, వచ్చే శుక్రవారం నికోలా ఇద్దరు, మరి ఈ బ్యాచ్ ఎవడో, మరి ఇది ఎవడో పుట్టినవాడు ఈ పుట్టుకున్నతో పడతారు. మరి శుక్రవారంతో అయిపోతుంది. ఓకే, రేపు శుక్రవారం ఆదివారంతో అయిపోతుంది. తర్వాత శుక్రవారం ఎవరు మిస్ అవ్వద్దు, ఆయన మిస్ అవ్వట్లేదు. కానీ స్మరణ నిజంగా చెప్తున్నానండి, 7 సంఘాల్లో ద బెస్ట్ సంఘంగా ఈ సంఘాన్ని దేవుడు గుర్తించాడు. ఏంటండి అసలు, ఎఫెసు సంఘమైనా, పెరకమైనా, లౌదికి అయినా, మరొకటైనా మరొకటైనా, ఎక్కడో ఒకసారి కాస్తనే పని లేసేయో, కానీ స్మరణ మాత్రం పట్టడానికి ముందు ఆలోచించిందంటే మీరు ఆలోచించండి, ఇలా ఎంత కష్టం పడతాం మనం ఆలోచించింది. మంచి వండర్ఫుల్ అండి స్మరణ. క్రైస్తవ కంటే అనుకుంటారా, మంచి అన్య దేశం అయినా సరే అంత గొప్పగా ఎలా ఉండగలిగింది అండి, ఎలా ఉండగలిగింది, ఎలా ఉండగలిగింది వండర్. కనుక చాలా జ్ఞానాన్ని ఆ సంఘంతో నేర్చుకోవచ్చు, చాలా జ్ఞాన సంగతులను అన్ని సంఘాలతో నేర్చుకోవచ్చు. కాబట్టి ప్రియమైన దేవుడు పెట్టారా, దేవుని యొక్క ఉద్దేశాన్ని ఆపితే మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంత దేవుళ్ళు ఉన్నా, ఆ 2-1 రిఫరెన్స్ మాత్రం తీసుకో, 2-1-2 ఏమవుతుంది అది ముగిద్దాం. మళ్ళీ మనకు అర్థం కావాలి కదా, ప్రకటన గ్రంథము 2 ఉంది కదా, అది ఒక్కసారి మనం రిపీట్ చేసుకొని ముగించుకుందాం. 2:3, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును అన్నాడా. క్రియ, కష్టం, సహనం అన్ని మనలో ఉన్నాయి, కాకపోతే తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అన్నాడు. మళ్ళీ దాంట్లోనే క్రియ, సహనము, కష్టం ఉన్నాక మళ్ళీ తప్పు ఎందుకు మోపుతాడండి? క్రియలు ఉన్నాయి, కష్టం ఉంది, దేవుడి సన్నిధానంలో కష్టం వస్తున్నాం, సహనం కలిగి ఉన్నాం, ఆయన తప్పు అంటాడు ఏంటండి? ఆ తప్పు సువార్త వ్యాప్తి ఆగుతుంది. సువార్త వ్యాప్తి ఆగిపోయింది, సువార్త వ్యాప్తి ఆగిపోయింది. అది అది వెళ్ళిపోతే అన్యులు కానీ లేకపోతే వాక్యములో పక్కకు వెళ్ళిపోయిన వారు కానివ్వండి, అందరికీ కూడా న్యాయం జరిగింది. ఆగకుండా న్యాయాధిపతులని, ఆలోచకర్తలు కూడా ఇచ్చాను తెలియజెప్తున్నారు అది. కాబట్టి ప్రియమైన దేవుడు వాళ్ళు చెప్తారు, మనం చేద్దాం, ముందుకు వెళ్దాం అని వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు. సువార్త ఆయా కాలాల్లో, ఆయా ప్రాంతాల్లో స్ప్రెడ్ అయిపోయింది. వాళ్ళ వంతు వాళ్ళు ముగించాడు, మన వంతు వచ్చేసింది. సహనం ఉన్నా, కష్టం ఉన్నా, క్రియలున్నా, సువార్త వ్యాప్తిలో మన ఆలోచన, ఈవెన్ నేను ఆపిన, నేను ఎప్పుడు ఆపినండి, నేను ఎప్పుడు ఇలా హై ప్రొఫైల్లో ఉంటాను ఆలోచనలో, ఏం చేద్దాం, ఏం చేద్దాం, ఏం చేస్తే సువార్త నిద్రుంది, ఎలా చేయాలి, ఎందుకంటే కంపు వచ్చేద్ది, కంపు వచ్చేద్ది, ఈ ఆలోచన లేకపోతే కంపు వచ్చేద్ది. కనుక సంఘాలలో ఉండి మాట్లాడుకోవడం కాదు, కానీ సంఘం అంతా కలిసి ఈ సంఘంలో జ్ఞానాన్ని మరొక చోటకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఆయా ప్రాంతాలకైతే వెళ్తున్నాము, ఆయా ఉద్దేశం చెప్తున్నాం, కానీ దేశాలు కూడా దాటాలి, అక్కడ కూడా దైవ జ్ఞానం, దేవుని మనసు అంటే ఏంటో తెలియాలి. ఇది చాలా కష్టం, కానీ దేవుడు మంచి అవకాశం కల్పించాడు. కాబట్టి దాన్ని సద్వినియోగం యూటిలైజ్ చేసుకుందాం, సద్వినియోగం చేసుకుందాం. కాబట్టి ప్రియమైన దేవుడు కదా, గర్భఘోష కండాలు దాటిపోవాలి. అది దాటించాడు, మనం దాటించడానికి సిద్ధంగా ఉన్నాం. దేవుడు మనకి సహాయకారిగా ఉండి సహాయం చేయగలిగిన మీరందరూ కూడా ప్రార్థించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ గర్భఘోష ఆలోచన మరొకసారి మీ మనసులో రిపీట్ చేసుకోవాలని మనసారా నేను ఉంచుకుంటున్నాను. దేవుడి దోషంగా దీవించి మన మనసులో తెలుపొచ్చుగాక. అమ్మాయి ప్రార్థించుకుంటాను.